హాయ్ హలో నమస్తే నేను మిస్ దేగోని సుదర్శన్ తిరుమల మిత్రుడు కీ న్యూస్ ప్రేక్షకులకి తిరుమల మండల వెల్కమ్ ఇక సెవెన్ టూ డబల్ జీరో ప్రజెంట్స్ మార్నింగ్ న్యూస్కి స్వాగతం మొత్తం మీద విత్ మల్లన్న మల్లన్న కూడా లైన్లో ఉండడం మనకు తర్వాత అక్కడ సురేష్ కూడా ఉన్నాడు రైట్ గుడ్ మార్నింగ్ ఆల్ అందరికీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలకు కొన్ని ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న అంశాలకు ఉన్నటువంటి సంబంధాలను కొన్ని మీతోని రాగానే పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఏం జరుగుతుంది ఎక్కడ మన డబ్బు అంత పోతుంది ఎక్కడ ఏం జరుగుతుంది అనేటి సో ముందుగా ఇక వెలుగు దిన పత్రికను చూద్దాం వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలను కనుక ఒకసారి చూస్తే జిల్లా కో మెడికల్ కాలేజ్ బదేన్లలో మస్తు మంది డాక్టర్లు జిల్లాకు మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తాం దానివల్ల రాబోయే పదేళ్లలో పెద్ద సంఖ్యలో డాక్టర్లు దేశంలో తయారవుతారు మెడికల్ చదువులు పేదోళ్లకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం ఎక్కువ సంఖ్యలో ఎయిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మిస్తున్నాం దేశమంతట ఆసుపత్రులను అప్గ్రేడ్ చేస్తున్నాం ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోకుంటే ఎన్నికల ఎన్ని లక్షల బెడ్లు ఏర్పాటు చేసినా సరిపోవు కాబట్టి ఆరోగ్యంగా ఉండేందుకు పరిశుభ్రతను అలవాటు చేసుకోవాలి ఎక్సర్సైజ్లు యోగా చేయాలని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినటువంటి వార్త వెలుగు దినపత్రికలో ప్రధానంగా కనిపిస్తున్నటువంటి వార్త ఇక్కడ మొన్న కరోనా లో కరోనా పాండమిక్ సమయంలో డాక్టర్ల కొరత మీ అందరికి తెలిసిందే సో ప్రజలే డాక్టర్ల అవతారం అయ్యి ఎవరికి వాళ్ళు వైద్యం చేసుకునే కాడికి వచ్చింది ఏది రెండోసారి వచ్చినప్పుడు ఫస్ట్ సార్ వచ్చినప్పుడు మాత్రం హాస్పిటల్లు డాక్టర్లు సంప్రదింపులు ఆన్లైన్లో కూడా జరిగినాయి ఇక అంతేందుకు మొన్నటికి మొన్న ఒక కరెక్ట్గా మూడు నెలల కింద మూడు నెలలు నాలుగు నెలల కిందనో కేసీఆర్ చెప్పిండేమని యాభై వేల మంది ఎంబీబీఎస్ డాక్టర్లను రిక్రూట్ చేసుకోరుగా అని చెప్పింది ఏడున్నారు యాభై వేల మంది యాభై వేల మంది ఉంటేనా ఈ అకాడమిక్ ఒక అకాడమిక్ లో తెలంగాణలో అందుబాటులో ఉండేది రెండు వేల మంది ఉంటారు కానీ ఈయన చెప్పింది యాభై వేల మందిని రిక్రూట్ చేసుకోరనేటువంటి డైలాగులు వచ్చింది అప్పట్లో అది నోరు కాదు కదా బాతారా పోషేటి అందుకే చెప్తాడు అన్నట్టు ఇప్పటికైనా నిజంగా చెప్తున్నా ఇతర దేశాల్లో డాక్టర్ల వ్యవస్థ విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు ఇప్పుడు ఇప్పుడు మన దేశంలో ఈ మేల్కొల్పు జరుగుతా ఉంది ఎందుకంటే ప్రజల వాళ్ళ నెత్తి మీదకి వచ్చేదాకా ఇది అర్థం కాలే ఇప్పుడు ఇప్పుడు తెలుస్తా ఉంది విద్య ప్రాధాన్యత వైద్యం ప్రాధాన్యత ఏంది అనేది ఇక ఒక్కసారి కింద చూస్తే ఇక ఆ హైకోర్టు జడ్జీలందరికీ ఒకే చోట క్వార్టర్లు ముప్పై ఎకరాల్లో కట్టిస్తాం జుడిషియల్ ఆఫీసర్ సదస్సులో సీఎం కేసీఆర్ పెరిగిన బెంచ్లకు తగ్గట్టు కొత్త పోస్టులు మంజూరు చేసినాం జిల్లా కోర్టులకు అవసరమైన సిబ్బంది నియమిస్తామని హామీ చేతికి ఎముక లేదన్నట్టుగా కేసీఆర్ వరాలంటూ సీజేఐ జస్టిస్ రమణ గారు ఆ జడ్జీల భర్తీలో సోషల్ జస్టిస్ పాటిస్తామని చెప్పి వెళ్లడేట ఇక్కడ రాష్ట్ర హైకోర్టు జడ్జిలందరికీ దుర్గం చెరువు పక్కన ఉన్న ముప్పై ఎకరాల స్థలంలో వారి గౌరవానికి తగినట్టుగా క్వార్టర్లు నిర్మిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు నలభై రెండు మంది న్యాయమూర్తులు ఒకే చోట ఉండేలా నిర్మాణాలు చేపడతామని త్వరలోనే వాటికి శంకుస్థాపన చేస్తామని అన్నారు హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్మి నిర్వహిస్తున్న స్టేట్ లెవెల్ జ్యుడిషియల్ ఆఫీసర్లు రెండు రోజుల సదస్సుకు శుక్రవారం సిజిఐ ఎన్వి రమణ తో కలిసి కేసీఆర్ ప్రారంభించారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఉమ్మడి హైదరాబాద్ ఉమ్మడి హైకోర్టు విభజన తర్వాత బెంచుల సంఖ్య పెంచాలని కోరినా కేంద్రం పట్టించుకోలేదన్నారు జస్టిస్ ఎన్వి రమణ సిజిఐలు సీజీఐ అయిన తర్వాతే బెంచ్ల సంఖ్య నలభై రెండుకు పెంచారని తెలిపారు ఈ సంఖ్యకు అనుగుణంగా ఎనిమిది వందల ఎనభై ఐదు పోస్టులు మంజూరు చేశామని ఆ జీవో హైకోర్టు సీజీఐ కు పంపామని చెప్పారు ఎనిమిదేళ్లలో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించిందన్నారు సిక్కిం లాంటి చిన్న రాష్ట్రాలను పక్కన పెడితే ఆర్థిక ఆర్థిక వృద్ధిలో దేశంలోనే నంబర్ వన్ గా ఉన్నామని చెప్పి కేసీఆర్ దంచుకొట్టిందట అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెలంగాణ జనానికి కూడా ఏమని చెప్పినో ఆత్మగౌరవం ఉట్టి పడేలా ఉండాలి మీరు కూడా లాంటి అగ్గిపెట్టేలాంటిలలో ఉండొద్దు అని చెప్పి డైలాగులు కొట్టి తెలంగాణ జనాన్ని నిండమించినవయ్యా మరి ఆఖరికి జడ్జిలకు కూడా టోపి పెట్టే కార్యక్రమం చేస్తున్నవా ఏందో తెలుస్తలేదు నీ వ్యవహారం చూస్తున్నాడు ఎందుకంటే రేపే జీవాన్ని తప్పించుకున్న రోజులు ఒక ఒక ఉంటే ఉంటాయి తాను రేపే జీవో రేపే వచ్చేస్తుంది పదకొండు గంటల వరకు పైసలు వస్తే ఏముందని అంటూ ఇట్లాంటి అవతల పడుతుంది నీదేం పోయింది మరి అయితే ఒక విషయం ఏందంటే ఇక్కడ జడ్జిలకు సంబంధించినటువంటి క్వార్టర్ల విషయంలో ఎంతైతే శ్రద్ధ చూపిస్తా ఉన్నావో సామాన్య ప్రజలకు గట్టిస్తా అని చెప్పినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గర కూడా అంతే శ్రద్ధగా ఉండాలి అదే నిబద్ధతతో పనిచేయాలని చెప్పి నేనైతే చెప్తున్నాయా నువ్వు ఆఖరికి జడ్జీలను కూడా ముంచావనేది నాకైతే అర్థమైనటువంటి అంశం ఎందుకంటే నిన్ను నువ్వు నువ్వు మోసం చేయని వర్గం ఏదన్నా ఉందా ముప్పై ఎకరాల్లో అక్కడ ఏది మంచి స్థలం ఏది దుర్గం చెరువు పక్కన ఉన్నటువంటి మంచి స్థలాన్ని ఎంపిక చేసామని చెప్పి చెప్తా ఉన్నావు నువ్వేమో గవర్నమెంట్ దగ్గర స్థలం లేదని చెప్పి గవర్నమెంట్ దగ్గర అసలు భూమి ఏది ఏమీ లేవని చెప్పి అందుకే కట్టియలేకపోతున్నావు అని చెప్పి నువ్వు చెప్తావు ఇంకోదికేమో అదే దుర్గం చెరువు పక్క పెట్టి ఉన్న భూములు అమ్ముకొస్తా ఉంటావు మరి ఇన్ని రకాలుగా నీ ఇష్టం ఆట ఆడితే మరి నిజంగా నువ్వు చెప్పినట్టుగా డబుల్ బెడ్రూమ్ లు పేదోనికి అందాలంటే రెండు లక్షల ఏళ్ళైతుండొచ్చునా మరి ఏమో మరి రైతు వీళ్ళని జడ్జీలను అయితే మోసం చేయక నీకు వస్తుంది ఈ పని ఇక దాన్ని కిందనే వార్త చూస్తే తక్కువ ధరకు వడ్లు అమ్ముకున్న రైతులకు మద్దతు ధర చెల్లించాలని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి డిమాండ్ చూడొచ్చు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నాడు రుణమాఫీ చేయకుండా కేసీఆర్ ముసలి కన్నీరు కారుస్తున్నారు స్టార్ క్యాంపెయినర్ గా రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తానని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నటువంటి మాటను ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ముసలి కన్నీరు కాదది వయసు కన్నీరే కేసీఆర్ కాల్చేది కల్వకుంట్ల కన్నీరు అనుకోవచ్చు మద్దతు ధర చెల్లిస్తాం ఇక్కడ ఒక విషయాన్ని చెప్పుకోవాలి మొత్తం యాభై యాభై శాతం దాకా రైతులంతా ఆగమాగం అయిపోయి అడ్డికి పావు చేరు ఒడ్లు అమ్ముకున్న తర్వాత ఈ మనగాడి దిగొచ్చి మీరెట్టి పరిస్థితిలో మద్దతు ధర కంటే తక్కువ అమ్మకండి పంతొమ్మిది వందల రూపాయలు మద్దతు ధర రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది అని చెప్పి కేసీఆర్ అనుకుంటు వచ్చింది ఏం జరిగింది ఇలా అమ్ముకున్న రైతుల పరిస్థితి ఏంది మరి వాళ్ళకు కూడా మద్దతు ధర చేయి నువ్వు మద్దతు ధర వద్దు మన వద్దు నువ్వు చేస్తానన్నా రుణమాఫ్ చేయి చాలు నువ్వు చేస్తానో రుణమాఫ్ చేయి ముందుగాల అది చేస్తే దరిద్రం అంతా కొట్టుకపాయ అది చేయకుండా ఇక కోమటి రెడ్డి వెంకట్రెడ్డి స్టార్ క్యాంపెయినర్ గా రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తారని చెప్పి ఆయన చెప్తా ఇదే స్టార్ క్యాంపెయినర్ కి సంబంధించినటువంటి పోస్ట్ వరకు విజయశాంతికి ఉండేది విజయశాంతికి ఉండే అయితే ఆ విజయశాంతి బిజెపి పార్టీలో వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఆమె పోస్టు ఈ రూపకంగా భర్తీ చేసి ఏదో అట్లా ఉంటది అన్నట్టు అంతే కాదు స్టార్ క్యాంపెయినర్ అంటే ఏముంటది ఇప్పుడు ప్రచార కమిటీ చైర్మన్ మధు యాస్కి గౌడ్ గారు ఆ తర్వాత స్టార్ క్యాంపెయినర్ ఈనా రేవంత్ రెడ్డి గారు పిసిసి జగ్గారెడ్డి గారు ఏది వర్కింగ్ ప్రెసిడెంట్ ఇట్లో నలుగురు ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు వీళ్ళు ఉన్నారు కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఐక్యమత్యం లేక దెబ్బతిన్న పార్టీ తప్ప ఇంకొక టీం లేదు ఈ స్టార్ క్యాంపెయినర్లతోని కాంగ్రెస్ పార్టీ తలరాతలు అయితే నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఫస్ట్ కావాల్సింది సమన్వయం కావాలి మీలో ఇక యాదగిరి నర్సన్న ఇదేం గోస భక్తుల భక్తులకు గుట్ట మీద నిలవ నీడలేదు తాగేందుకు నీళ్లు లేవు గుట్ట కిందే తలనీలాలు స్నానాలు టికెట్లు వీటిలో ఏది మరిచినా మళ్ళా కిందికి రావాల్సిందే సమాచారం ఇచ్చే దిక్కు లేదు సూచిక బోర్డులు లేవు కళ్యాణ కట్ట క్యూ కాంప్లెక్స్ లో తప్ప ఎక్కడా కనిపించని టాయిలెట్లు విఐపి బ్రేక్ దర్శనం రూల్స్ అమలైతే ఇంకా కోసుంట సురీవా పైన ఫోటో చూసు చూడవచ్చు మనం గుట్టపైన గుట్టపైన వస్తువులను భద్రపరుచుకునే గది వద్ద ఎండలో నిల్చిన వందలాది మంది భక్తులు అసలు ప్లాన్ లేదు మన్ను లేదు ఆ ఆనంద్ సాయ్ అని చెప్పి ఆర్కిటెక్ట్ ఆయన ఆర్కిటెక్ట్ కనిపెట్టిన ఆయన ఆర్కిటెక్ట్ కాదు మన్ను కాదు ఆయన ఆయన ఫైన్ ఆర్ట్స్ ఫైన్ ఆర్ట్స్ చదివినటువంటి ఏది ఫైన్ ఆర్ట్స్ చదివినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆయనని ఆర్కిటెక్ట్ అని చెప్పి పెట్టి ఈ డిజైన్లు మన్ను అంటే అసలు ఆకు కందది పోక పొందదు అన్నట్టు యాదాగిరి నర్స్ అన్నది ఇల్లు వీకి పందిరేసినట్టు ఉంది ప్రారంభమైన కాడ నుంచి ఒకటే లొల్లి యాదగిరి గుట్ట నరసింహ స్వామి కాడ ఓ రోజు జర్నలిస్టుల లొల్లి ఓ రోజు ఆటో వర్కర్ల ఇంకో రోజు భక్తులలోల్లి ఇంకో రోజు ఉద్యోగస్తులలో ఒక్క లొల్లి కాదు ఒక కథ కాదు యాదగిరి నర్స్ అన్నది ఎప్పుడైతే ఆలయం ఓపెన్ చేసిరో మీకు యాదగిరి నర్స్ అన్నకు ఒక ఇస్త్రీ ఉంటది ఏంటంటే ఎవరైతే యాదగిరి నరసన్న ఆలయాన్ని ఏదో రినోవేషన్ ఇంకేదో చేయాలని ముట్టుకున్నారో వాళ్ళు రాజకీయంగా కథమైతా ఉన్నారు మీరు గతంలో చూసుకుంటే గతంలో చాలా మంది అదే ఆలయ నియోజకవర్గానికి సంబంధించి సల్లూరు పోషే ఎమ్మెల్యేగా ఉండే సల్లూరు పోసే ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే పోస్ట్ ఎట్లొచ్చింది అనుకుంటున్నారు అప్పుడు ఏది ఇందిరాగాంధీ టైంలో ఆ కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ విడిపోయింది కదా అయితే తీసుకురారు మన్నిని తీసుకురారు నామినేషన్ కంటే తీసుకొని పోయిరట నాకు చెప్పిన కాడికి అంతే మన్నిని తీసుకురారు నామినేషన్ కంటే తీసుకొని పోయారట తీసుకొని పోతే ఈ మన్నిని తీసుకపోయిన పార్టీ జంప్ చేసి వేరే పార్టీలకు పోయినట మంది ఆ ఎవరట నువ్వు నిలబడతావు అంటే నిలబడతానట సల్లూరు పోషేయని గెలిపించింది అక్కడ సో అట్లా సల్లూరు పోసే దగ్గర నుంచి తీసుకుంటే మోతుకుపల్లి నరసింహులు గారు అక్కడ నాలుగు నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిండు ఆలేరు నియోజకవర్గంలో ఆయన ఆ చివరి దఫలో చివరిగా ఎమ్మెల్యేగా కొనసాగిన సందర్భంలో యాదగిరి గుట్టం జర్ర కొద్దిగా ఇట్లానే ప్రయత్నం చేసిండు కతమిగా రాజకీయంగా అక్కడి నుంచి కనుమరుగైపోయి ఆ తర్వాత తుంగతూర్తికి పోయిండు తుంగతూర్తి తర్వాత ప్రస్తుతంగా మీ అందరికి తెలిసిన పరిస్థితి ఇక ఆ తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడు బూడిద భిక్షమయ్య గౌడ్ కూడా ఈ ఏది రెండో ఘాటు రోడ్డు కార్యక్రమాన్ని తెరకెత్తుకున్నాడు బూడిద భిక్షమయ్య గౌడ్ కూడా రెండు సార్లు ఆ ఎన్నికల ఎన్నికల్లో ఓడిపోయి ఆ తర్వాత గొంగిడి సుమిత కూడా ఈ మధ్య గుట్టకు బాగెక్కి గుట్ట గుట్టకు సంబంధించినటువంటి అంశాలను కూడా చర్చించేటువంటి ప్రయత్నం చేసింది అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడే ప్రయత్నం చేసింది కాబట్టి గుట్ట ఒక సెంటిమెంట్ అయిపోయింది గుట్టను గుట్టలే కుంచ గుంట పని అయింది రాజకీయంగా ఇక పైన ఎర్రటి ఎండ కింద కాలుతున్న బండ నిలబడడానికి నీడ కూడా లేదు గొంతు తడారిపోతున్నా తాగడానికి చుక్క నీరు లేదు రూపాయలు పన్నెండు వందల కోట్లతో పునర్నిర్మించి ప్రారంభించిన పైన భక్తుల తిప్పలేవి దాదాపు ఆరేళ్ల తర్వాత యాదాద్రిని అన్ని హంగులతో ప్రారంభించామని రాష్ట్ర సర్కార్ చెబుతున్న భక్తులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదు ఎక్కడికి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలో చెప్పే బోర్డులు కూడా బోర్డులున్నా ఏర్పాటు చేయలేదు కొండపైన కొండ కింద షాపు లేకపోవడంతో పూజా సామాగ్రి ఎక్కడ కొనాలో కూడా తెలియని పరిస్థితి నెలకొంది కొండ కింద కష్టాలు ఎట్లా ఉన్నాయంటే గతంలో ధర్మపుష్కరిణి కళ్యాణ కట్ట ఆ గుట్ట మీద ఉండేవి దీంతో భక్తులు నేరుగా గుట్టపైకి వెళ్లి అక్కడే తలనీలాలు సమర్పించి పుణ్య స్నానాలు చేసి దైవ దర్శనం చేసుకునేవాళ్ళు కానీ పునర్నిర్మాణంలో భాగంగా వాటిని ఆలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో గుట్ట కింద ఏర్పాటు చేశారు ఇక్కడ చూడొచ్చు గుట్ట కింద ఏర్పాటు చేసినట్టు ఇప్పుడు తీసుకపోయి విఐపీలను తప్ప సామాన్యులను పట్టించుకోవట్లేదు స్వామివారి దర్శనం కోసం వచ్చే తమ సన్నిహితులకు ఆలయ ఆఫీసర్లు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు భక్తుల వాహనాలను గుట్టపైకి అనుమతి అనుమతి లేదంటూనే వారి సన్నిహితుల వెహికల్స్ మాత్రం అనుమతిస్తున్నారు సామాన్య భక్తుల వాహనాలను కొండ కింద ఆపేస్తున్నారు ఆలయ రూల్స్ సామాన్య భక్తులకేనా లీడర్లు ఆఫీసర్ల చుట్టాలకు దోస్తులకు పట్టవా సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం కలిగేలా చూడాల్సిన ఆఫీసర్లు వీఐపీల సేవలో తరిస్తున్నారని చెప్పి అశోక్ అనే భక్తుడు ఆరోపిస్తా ఉన్నాడు ఇక్కడ క్లియర్ గా ఇది యాదగిరి గుట్ట ఆలయం కట్టింది ఏదో మన కోసం లెక్క లేదు ఇది కేసీఆర్ కోసమో లేకపోతే కొంతమంది నాయకుల కోసమో వాళ్ళ సౌజన్యం కోసమో వాళ్ళ పిల్లలు పాపలు పోయి ఆడుకునేందుకు డిజైన్ చేసినట్టుగా కనిపిస్తా ఉంది ఇది యాదగిరి నరసనను సామాన్యునికి దూరం చేసిండు మొత్తానికి కేసీఆర్ పన్నెండు వందల కోట్లు పెట్టి ఇక ఈ పక్కన చూసుకుంటే కరెంటు కోతలతో పంటలు ఎండుతున్నాయి కరెంటు కోతలతో పంటలు ఎండుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేట ములుగు జిల్లా గోవిందరావుపేటలో ఆందోళన ఆందోళనకు దిగినటువంటి రైతుల పరిస్థితి చూడొచ్చు ఇక్కడ వాస్తవానికి కేసీఆర్ ఏం చెప్పిండు కేటీఆర్ ఏం చెప్పిండు రైతులకు సంబంధించినటువంటి కరెంటు విషయంలో ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తున్నటువంటి మాది దేశంలో నేను నెంబర్ వన్ అని చెప్పి గుజరాత్ లో వెస్ట్ బెంగాల్లో అడ్వర్టైజ్మెంట్ నాకు వెస్ట్ బెంగాల్ ఒక ఫ్రెండ్ ఉంటాడు ఆయన పంపించిన ఏమని అయ్యా గీడ ఈడ కరెంటు ముచ్చటెందుకన్నా తెలంగాణది ఇక్కడ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిందని చెప్పి అప్పట్లో పంపించింది వెస్ట్ బెంగాల్లో ఉంటాడు ఈ కరెంటుకు సంబంధించి ఎన్ని ముచ్చట్లు చెప్పిండు కేసీఆర్ మనకు మీ అందరికీ తెలిసిందే కదా ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తున్న రాష్ట్రం ఏకేక రాష్ట్రం అన్నది అంటారు ఇలా మరి ఎందుకు పోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ మన స్థాపిత సామర్థ్యం పదిహేడు వేల ఐదు వందల మెగావాట్లు మన స్థాపిత సామర్థ్యం మన రాష్ట్రంలో విద్యుత్ గనక ఒకవేళ వాడదలుచుకుంటే పద పదిహేడు వేల ఐదు వందల స్థాపిత సామర్థ్యం ఉంది ప్రజెంట్ గా ఇప్పటికిప్పుడు వాడుతున్న కరెంట్ ఎంత అంటే నేను ఒకసారి చెప్తా ఇప్పుడే మీకు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వాడుతున్నటువంటి కరెంటు విద్యుత్ను గనక ఒక్కసారి పరిశీలిస్తే రైట్ ఓకే ఓకే ఎంత వాడుతున్నాం అంటే ఎంత కాదనుకో పదిహే పన్నెండు వేల మెగావాట్ల అట్లా వాడుతా ఉన్నాం అంటే దాదాపు ఐదు వేల మె ఐదు వేల ఐదు వందల మెగావాట్ల విద్యుత్తును మనం ఇంకా వాడుకోలేకపోతున్నాం ఇప్పుడు కరెంటు కోతలు ఈ కోతలు కోసే కంటే ముందు మన కోతల రాయిలు ఎన్ని కోతలు కోసిర్రో మీరు అందరు గుర్తించుకోండి ఒకసారి రిమాండ్ చేసుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో అసలు విద్యుత్ కను రెప్పపాటు కూడా పోదనేటువంటి మాట చెప్పుకొచ్చారు ఇక పోతుందా పోదా అనేది మీ అందరికి తెలిసిన విషయమే ప్రతిరోజు జరుగుతున్నటువంటి అంశమే రైతులు ఒకప్పుడు కరెంటు కోసం ఎక్కేది సబ్ స్టేషన్లను ముట్టడించేది మొన్న అసెంబ్లీలో మాట్లాడండి కేసీఆర్ సబ్స్టేషన్లను ముట్ట ముట్టడించేది ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అధ్యక్ష అని ఇట్లా ఇట్లా చెప్పి చెప్తా ఉంటాడు ఈ పరిస్థితి ఎట్లుందో మీ అందరికి రైతులు రోడ్డు ఎక్కితే తెలిసింది ఇక ఈ టాపిక్ చెప్పారు ఇక ఇప్పుడు కరెంటు కరెంటు లేదు కదా కరెంటు లేనప్పుడు కరెంటు టాపిక్ చెప్పరు నీళ్లు లేనప్పుడు నీళ్ళ టాపిక్ చెప్పరు వాన కాలంలో నీళ్ల గురించి చెప్తారు వర్షాకాలంలో కరెంటు గురించి చెప్తారు ఇటువంటి కార్యక్రమం చేస్తారు కరెక్ట్గా మబ్బులై వాన వచ్చే టైంకే ఈ గతంలో వర్షాలు నీళ్లు కలకల్లాడుతున్నాయి పచ్చటి పైరులని చెప్పి చెప్తాడు అన్నట్టు వానొచ్చే వచ్చే టైంకు ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని చెప్తాడు ఇది కేసీఆర్ డ్రామా ఇదంతా కేసీఆర్ తెలిసిన లంగ పనులలో ఒక ఒకటి ఉంటాయి ఇక ట్రాఫిక్ చలాన్లు మూడు వందల కోట్లు మార్చి ఒకటిన ప్రారంభమైన చలానల డిస్కౌంట్ ఆఫర్ శుక్రవారం ముగిసింది నలభై ఆరు రోజుల స్పెషల్ డ్రైవ్ లో మూడు వందల కోట్లకు పైగా వసూలయ్యాయి రెండు పాయింట్ తొమ్మిది రెండు కోట్ల చలాలు క్లియర్ అయినాయట మొత్తం మూడు వందల కోట్లు వసూలు చేశారట ఈ మూడు వందల కోట్లలో హైదరాబాద్ ట్రాఫిక్ రోడ్ల మీద రోడ్ల కారణంగా ట్రాఫిక్ సమస్యల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు వంద కోట్లు కేటాయించాలి ఇగో మిగతా రెండు వందల కోట్ల రూపాయలు రోడ్లు బాగలేకుండా ఆ దరిద్రంగా ఉండి సామాన్య ప్రజలు ఇబ్బంది పడే విధంగా ఉంటాయి కదా ఇది మొత్తం రోడ్డు మీదకి ఎత్తేనే కదా ఇది జరిగింది కాబట్టి ఇవిటి కేటాయించాలి ఇందులో కొన్ని కొన్ని కోట్ల రూపాయలు తీసి ఎవరైతే చలాన్ లేసి ఎవరైతే రోడ్ల మీద రిస్క్ అలవెన్స్ అనేది ఉంటది ట్రాఫిక్ పోలీసులకు ఆ రిస్క్ అలవెన్స్ కి సంబంధించినటువంటి దాన్ని కొంత ఇంక్రీజ్ కూడా చేయాలి వాళ్ళకు ఇటువంటి కార్యక్రమాలు ఇవేం చేయడు ఎన్ని వచ్చినాయి మూడు వందల కోట్ల ఇక్కడ తీసుకురా ఇటు పంపాలి కాళేశ్వరం బీలేశ్వరం పంపాలి ఇప్పుడు మళ్ళా ఇక స్కూల్ బస్సుల ప్రింటింగ్ మొదలే స్కూల్ బుక్ల ప్రింటింగ్ మొదలే కాలే వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్కూల్ బుక్ వచ్చే విద్యా సంవత్సరం స్కూల్ బుక్స్ ప్రింటింగ్ ఇంకా మొదలు కాలేదు ఏటా ఏప్రిల్ నెలాఖరు నాటికి జిల్లాలకు పుస్తకాలు చేరుతాయి కానీ ఈసారి ఇంకా టెండర్లు కూడా పూర్తి కాలేదు ఇక ఎప్పుడు జూన్ లో అందాలి వీళ్ళకి బుక్స్ ఎప్పుడంతా ఇప్పుడు జూన్ పన్నెండు తారీఖు ఏమో స్టార్ట్ అవుతా ఉంటాయి స్కూల్స్ ఇక మరి ఎప్పుడంతే వీళ్ళకు ఇప్పటిదాకా ఇది ఏప్రిల్ మాసం ఇది చివరి చివరి ఏప్రిల్ చివరికి వస్తా ఉన్నాం ఏప్రిల్ చివరికి వస్తా ఉన్నా కూడా మధ్యలో ఉండేది మే ఇంకా టెండర్ రేపుపోతే ఇప్పుడు మే నెలలో ఎప్పుడు ప్రింట్ అయితే ఎప్పుడు డిస్ట్రిబ్యూషన్ అయితే ఏం కథ ఒకప్పుడు పుస్తకాలు స్కూల్ స్టార్ట్ కాగానే ఇట్లా వచ్చేటి ఇచ్చేటట్టు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయిన చూడు ఇక కేసీఆర్ ఏడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు విద్యకు కేటాయించిన రాష్ట్రం మీరు విద్యను పాఠశాలను దత్త తీసుకోండి ఇక మార్చి పారేద్దాం అని చెప్పి డైలాగులు వచ్చాడు బాతాల పోషెట్టి కానీ ఏమైందో మీ అందరూ చూసారు కదా కేవలం మాటలకు జీవోలకు మాత్రమే ఈ కేసీఆర్ పనిచేస్తాడు ఆచరణకు మాత్రం ఎట్టి పరిస్థితిలో పనిచేయడు మరి ఎట్లా చదువుకోవాలి ప్రభుత్వ విద్యను పటిష్టం చేయాలంటే చదివేదంతా పేద బిడ్డలే అందులో ఎమ్మెల్యేల పిల్లలు లేరు మంత్రుల పిల్లలు లేరు లేకపోతే మినిస్టర్ల పిల్లలు లేరు ఎంపీల పిల్లలు లేరు కనీసం జెడ్పీ చైర్పర్సన్ పిల్లలు కూడా ఉన్నారు అందులో ఎంపీడీసీ జడ్పీటీసీల పిల్లలు అంటే ఎక్కడో ఒక చోట అరుదుగా ఒక సర్పంచ్ ఏదో నా ఊరు నా బడి అనుకున్నప్పుడు మాత్రమే ఆ స్కూల్కు తోలిస్తారు ఇంకా గమద్ విషయం ఏంటంటే ఇప్పుడు ఆ విద్యా కమిటీ చైర్మన్ పదవి కోసం ఒక ఆయన నీ పిల్లగా నన్ను ఏపీ గవర్న గవర్నమెంట్ స్కూల్లో విద్యా కమిటీ చైర్మన్ ఇప్పిస్తాను అట్లా కొట్టుకుపోతావు అయితే వాస్తవానికి కూడా తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ సర్వనాశనానికి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనాలోచిత నిర్ణయాలే కారణం అతనికి ఏ విజన్ లేదు ఎందుకంటే చదువుల దొంగ ఈయననే చదువుల దొంగ ఈయన ఈయన చదివిందే ఓ ఓ దాంట్లోనేమో ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ అంటాడు ఏడా వెంకటస్వామి గారి వర్ధాంతి సభకు పోయి నేను అప్పుడు అకాడమిక్ ఇంట్రెస్ట్ లో మేము మండలికి పోతుంటివి అప్పుడు నేను ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ ఎంఎస్సి లో పొలిటికల్ సైన్స్ ఆయన ఇక తెలుగు అకాడమీ కాడికి పోయేమో ఎంఏ తెలుగు అని చెప్తాడు మీరు ఎన్నికల అఫిడేవిట్ లో చూడరు కేసీఆర్ చదివింది డిగ్రీ ఉంటుంది ఈయన ఇదే చదివిందా లేదని చెప్పి నేను సిద్దిపేట లైబ్రరీకి సిద్దిపేట కాలేజీకి పోయి చూస్తే ఈయన మొత్తం లైబ్రరీ ఈయన డెబ్బై ఎనభై వేల పుస్తకాలని చెప్పిన నాగార్జున సాగర్ శిక్షణ శిబిరంలో అలా ఈయన ఎన్ని చదివిడా ఆయన పోతే లైబ్రరీలో ఈ పాటి పురుగు అని పోతే ఆయన చదివిన మూడేళ్లలో రెండు పుస్తకాలు మూడేళ్ల కలిసి రెండు పుస్తకాలు చదివి ఇక దాన్ని డెబ్బై ఎనభై వేల పుస్తకాలు కేసీఆర్ డైలాగులు కొడుతా ఉంటాడు ఇక మరి స్కూల్ పిల్లలకు అందించాలి అది ఇక కేసీఆర్ పీఠం కదులుతున్నది ప్రజల నుంచి తిరుగుబాటు మొదలైందని చెప్పి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు రాష్ట్రంలో ఇసుక లిక్కర్ డ్రగ్ ల్యాండ్ మాఫియాలు రాజ్యం వెళ్తున్నాయి కేంద్రం హైవేలు డెవలప్ చేస్తుంటే టీఆర్ఎస్ లీడర్లు భూదందాలు చేస్తున్నారు కేసీఆర్ మాటలు కోటలు దాటతాయి చేతల ఫామ్ హౌస్ కూడా దాటాయి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏమైనాయని నిలదీత కేంద్రం ఫండ్స్ ఇస్తే కేసీఆర్ కలరింగ్ ఇస్తుండు బండి సంజయ్ ఇక గద్వాల జిల్లాలో రెండో రోజు కొనసాగిన సంగ్రామ యాత్ర అంటూ ఒకసారి చూడొచ్చుగా గద్వాల జిల్లా ఇమాంపురంలో రెండో రోజు ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ తో పాటు పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డికేర్ణ ఆ బొడిగే శోభా తదితరులు పాల్గొన్నటువంటి వార్తను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం వాస్తవానికి కేంద్ర మంత్రి గారు మీరు చెప్తున్నారు కదా రాష్ట్రంలో ఇసుక లిక్కర్ డ్రగ్గు ల్యాండ్ మాఫియాలు రాజ్యం వెళ్తున్నాయని చెప్తున్నారు కదా మీరే కేంద్ర మంత్రిగా చెప్తున్నారు కదా మరి మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు మీ మీరే కదా చర్యలు తీసుకోవాల్సింది ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అనేది ఉంటే మీకు తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ కనుక ఉంటే మీరు చర్యలు తీసుకోవాలి కదా మరి ఈ అంశం పైన అనేది మీరు ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే ప్రజలకు సమాధానం చెప్పాలి ఇవన్నీ ఇక ఇటుపక్క చూసుకుంటే టిఆర్ఎస్ లో కుమ్ములాటలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శృతిమించిన విభేదాలు పాత కొత్త నేతల మధ్య కయ్యం హుజురాబాద్ వరంగల్ తూర్పు తాండూరు మహబూబ్ మహబూబాబాద్ లోను వివాదాలు వడ్ల ధర్నాలో రచ్చకెక్కిన గొడవలు ఇంకొన్ని చోట్ల నివురు గప్పిన నిప్పుల గ్రూప్ పాలిటిక్స్ పట్టించుకొని నాయకత్వం ఇతర పార్టీల వైపు లీడర్ల చూపంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం ఇది ముందే అనుకున్నది మంది ఎక్కువైతే మధ్యగా అవుతుంది టిఆర్ఎస్ పార్టీల కార్లో పట్టేది నలుగురే కానీ నలభై మందిని ఎక్కిచ్చిడు ఈ నలభై మందిని అకామిడేట్ చేయలేక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆశావాహులు అసలు రూపం బయటికి తీస్తారు ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి ఈ ఆశావాహులంతా అసలు రూపాన్ని బయటికి తీస్తా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు సపోజ్ ఒక్కొక్క నియోజకవర్గంలో ముగ్గురు ముగ్గురు ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారు మాజీ ఎమ్మెల్యేలో ప్రస్తుత ఎమ్మెల్యేలు అంతగా ముగ్గురు ముగ్గురుని తీసుకున్నాడు కేసీఆర్ ఎందుకు తీసుకున్నాడు తన ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు లేకుండా సజావుగా జరగడం కోసం ఆపోజిషన్ ను డిస్టర్బ్ చేయడం కోసం చేసినటువంటి పని నీవు చేరిపిన విద్యే కదా నీరదాక్ష అన్నట్టు పార్టీలు ఫిరాయించేటువంటి కార్యక్రమానికి తెరలేపించే కేసీఆర్ ఆ తర్వాత రేపొద్దున పార్టీల ఫిరాయింపు కార్యక్రమం దిగ్విజయంగా చాలా పార్టీ లీడర్ రే చేస్తారు ఇది స్పష్టంగా అర్థమయ్యేటువంటి అంశం తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసిన కాడికి టిఆర్ఎస్ పార్టీని మెజారిటీ మెజారిటీ ఎమ్మెల్యేలు విడిచి వెళ్ళిపోతారు ఎందుకంటే వాళ్ళని అకామిడేట్ చేయొద్దు ఇప్పుడు కేసీఆర్ ముందున్నది ఏంటంటే అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్నట్టుగా వీళ్లకు ఇప్పుడున్న ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే వాళ్ళ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో వీళ్ళు గెలవరు వీళ్ళని పక్కకు పెడితే ఉండరు వీళ్ళు ఎందుకంటే ఆ టేస్ట్ మరిగారు కదా ఆ టేస్ట్ మరిగిన వాళ్ళు ఇక ఎమ్మెల్యే పదవి కాకుండా ఉండే ఇప్పుడు ఒక్క మేడ్చల్ నియోజకవర్గంలో దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాత్రమే ఆయన బుధగరిచ్చి మల్లారెడ్డి కొన్ని పైసలు ఇచ్చి సెట్ చేసుకున్నాడు కానీ మిగతా నియోజకవర్గాల్లో ఆ పరిస్థితి ఉండదు నూట ఆ పదకొండు నియోజకవర్గాల్లో నూట పదకొండు నియోజకవర్గాల్లో డిస్టర్బెన్స్ ఖచ్చితంగా ఉంటుంది నీవు గజ్వెల్లో కూడా అంతెందుకు గజ్వెల్లో కూడా ఇలా ఒంటేరు ప్రతాప్ రెడ్డికి ఇయ్యకపోతే ఆయన కాదు సరే అటవీ శాఖ డెవలప్మెంట్ చైర్మన్ ఏదో ఇచ్చినట్టు ఒంటేరు ప్రతాప్ రెడ్డికి ఇప్పటికే ఆశ పెట్టాడు కేసీఆర్ ఇక నేను చేయను మీరే చేసుకోవాల్సి ఉంటది నేను చేయకా చేసేకాడికి డెవలప్ చేసి మీ చేతిలో పెడుతున్నా ని ఇక మీరే చేసుకోవాలి ఆ గడ గిడ మంచి చెడ ఏం కాతుందో అది చూసుకోవాలని చెప్పి చెప్పాడు ఆయన పోతే ఆశ అయ్యింది ఆయన తిరుగుతూనే ఉండు ఇంకో దిగు గజ్వేలో నర్సారెడ్డి ఉన్నాడు ఈ నర్సారెడ్డి టిఆర్ఎస్ పార్టీలో ఉండే మొన్నటిదాకా మొన్నటి టిఆర్ఎస్ పార్టీలో ఉండే టీఆర్ఎస్ పార్టీ నుంచి పోయి మళ్ళా గజ్వెల్లో పడ్డాడు ఏది కాంగ్రెస్ పార్టీలో అయిపోయి ఎస్ 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 ఇది ఎగ్జాక్ట్లీ రజనీ చెప్తుంది ఏంటంటే ఒకవేళ గజ్వెల్లో గనుక టిఆర్ఎస్ గెలిచే పరిస్థితి ఉంటే ఆ టికెట్ ను కల్వకుంట్ల కవితకు తన బిడ్డకిస్తాడు తప్ప ఒంటేరు ప్రతాప్ రెడ్డి అనేది వాస్తవమే అది ఎందుకంటే మంచిగున్న కాడి వాళ్ళు ఉంటారు కదా పార్టీ మారే ప్రయత్నాల్లో లీడర్లు రాష్ట్రంలో కనీసం ముప్పైకి పైగా నియోజకవర్గాల్లోని టీఆర్ఎస్ లో బహునాయకత్వం ఉంది అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ లో చేరారు వారిలో ఒకరిద్దరికి మాత్రమే పదవులు ఇచ్చారు మిగతా వారికి మిగతా వారిలో కొందరికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు అయితే ఆ నాయకులు అనుచరులు పార్టీలో ఏమాత్రం ప్రాధాన్యం లేదు కనీసం చిన్న పార్టీ పదవులు కూడా దక్కడం లేదు దీంతో వాళ్ళంతా పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ టిఆర్ఎస్ ను వదిలి బీజేపీలో చేరారు ఆయన బాటలోనే టీఆర్ఎస్ ను వీడేందుకు చాలా మంది నేతలు దారులు వెతుక్కుంటున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం ఇక టిఆర్ఎస్ పార్టీలో గ్రూపు ముదురుతున్నాయి ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం వీటితోనే అట్టుడుకుతున్నది అనేక సార్లు పాత కొత్త నేతల మధ్య పంచాయతీ పోలీస్ స్టేషన్ల దాకా వెళ్ళింది హుజురాబాద్ వరంగల్ తూర్పు తాండూరు స్టేషన్ గన్పూర్ కొల్లాపూర్ నకరికల్ నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణుల మధ్య అంతరాలు రచ్చకెక్కాయి మరికొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య గ్యాప్ స్పష్టంగా కనిపిస్తున్నది ఇది మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అని కొందరు తమ దారి తాము వెతుకునే పనులు పడ్డారు పార్టీకో ప్రభుత్వానికో అవసరమైతే తప్ప నేతల మధ్య సర్దుబాటు టీఆర్ఎస్ హైకమాండ్ కనీసం ప్రయత్నించడం లేదని లీడర్లు గరమౌతున్నారు ఉద్యమకాలం నుంచి పనిచేస్తున్న తమను పట్టించుకోకుండా తమను అణచివేసే వాళ్ళనే నెత్తిన పెట్టుకుంటున్నారని చెప్పి ఉద్యమకారులు మండిపడతా ఉన్నారు ముదురుతున్న గ్రూపుల వర్గాలుగా విడిపోయిన లీడర్లు అంటూ టిఆర్ఎస్ పార్టీ ఏది కేసీఆర్ జింపిన అవుతుంది మీరు చూడరి కేసీఆర్ జింపిన ఇస్తరాకే అవుతుంది పక్క టిఆర్ఎస్ పార్టీ ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ సరే ఒక ఉద్యమ సిద్ధాంతం మీద ఉరికి వచ్చింది కానీ ఆ తర్వాత ఏ తను కట్టుకుంటూ వచ్చినటువంటి మెట్లను తనే గుల్చుకుంటూ వచ్చింది కేసీఆర్ కాబట్టి ఉద్యమ పార్టీ అయినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఫక్తు రాజకీయ పార్టీ అయినా రేపు పొద్దుగాల ఫక్తు కనుమరుగ అయ్యేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది టీఆర్ఎస్ పార్టీ మాత్రమే అవుతుంది మీరు చూడండి ఇక పద్దెనిమిదిన ఖమ్మంలో కేసీఆర్ లంచ్ మీటింగ్ లీడర్ల మధ్య సఖ్యతకు ప్రయత్నం ఇరవైన వరంగల్లో పర్యటన అంటూ ఇవన్నీ తాత్కాలికంగా బుధగరీయడానికే పనికొస్తే తప్ప నువ్వు సీరియస్ గా పార్టీలో వీళ్ళను కొనసాగించే ప్రయత్నాల్లో ఎట్టి పరిస్థితిలో పనికిరావు కేసీఆర్ ఇక ఆ పక్కన చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో సిఎంఆర్ స్కామ్ లెబీ బియ్యాన్ని బహిరంగ మార్కెట్ లో అమ్ముకున్న మిల్లర్లు అరవై మిల్లుల్లో అక్రమాలు జరిగినట్టు గుర్తించిన ఎఫ్సీఐ అధికారులు బోధన్ మండలంలోని ఒకే రైస్ మిల్లు ఏడు పాయింట్ ఐదు కోట్ల విలువైన ముప్పై ఎనిమిది వేల క్వింటాల ధాన్యం మాయం డిప్యూటీ తహసీల్దార్ నమోదు రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలకు రెడీ అవుతున్న ఎఫ్సీఐ అంటూ ఇక చూడరి సీఎంఆర్ స్కామ్ లో నిజామాబాద్ జిల్లాలో సిఎంఆర్ స్కామ్ జరిగింది మిల్లు అరవై మిల్లుల్లో అక్రమాలు మేము ఉప్పుడు బియ్యం ఎందుకు ఇస్తాం అంటే ఇక ఈ అక్రమాలు చేసుకోవడానికి ప్రజలారా అవి ఇప్పుడు బియ్యమా ఇంకో బియ్యమా అనేది కాదు మనను ఎట్లా దోచుకోవాలి మన పంటను ఎట్లా దోచుకోవాలి అసలు మిల్లల కంటే పెద్ద దళారి కల్వకుంట్ల చంద్రశేఖర్ ఎందుకంటే మీ అందరికి తెలిసిందే కల్వకుంట్ల చంద్రశేఖరరావు దళారి కార్యక్రమాలు ఏమేం చేసింది ఇక్కడ ఏం కథ ఆయన 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 గ్యాంగ్ అంతా చేసినటువంటి అన్ని బరాబరే తీసుకొస్తా అన్ని చేస్తా అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ బియ్యం వ్యవహారంలో ఒక్క ఏడాదికి ముప్పై రెండు వేల కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుందని చెప్పి కొంతమంది లెక్కలు చెప్తా ఉన్నారు ఎట్లా అంటే ఈ బియ్యం స్కామ్ ని ఉప్పుడు బియ్యం ద్వారా ఉప్పుడు బియ్యం అనేటువంటి టాపిక్ ఎప్పుడైతే ఉంటుందో మట్టిపాని పారపా మొదలు పెడితే అవినీతికి ఉప్పుడు బియ్యం అనేటువంటి అంశం తెర మీదకి తెస్తే అది కూడా అవినీతికే ఇదంతా జరుగుతుంది అనేది ఒక ఆరోపణ వస్తా ఉంది సో మొత్తానికి ప్రజలారా మీరు ఒక్కసారి వీడియోని చూడండి వీడియో అంటున్నాయి ఈ ను చూడండి నిజామాబాద్ జిల్లాలో స్కామ్ అంటే ఒక్క ఒక్క బోధన్ రైస్ మిల్లునే ఏడు పాయింట్ ఐదు కోట్ల రూపాయల స్కామ్ ఒక్క బోధన్ రైస్ మిల్లు ఒక్క రైస్ మిల్ జరిగినటువంటి స్కామ్ ఇది ఏడు పాయింట్ ఏడున్నర కోట్ల స్కామ్ మరి దీనికి కేసీఆర్ సమాధానం చెప్తాడా ఇంత ఏది ట్వీట్ చేస్తావా మరి రామారావు ఎందుకంటే ఒక్క రైస్ నే దేశంలోనే ఎక్కడ లేనంతగా ఒక్క రైస్ మిల్లులు లేనే ఏడున్నర కోట్ల అవినీతికి పాల్పడ్డం మేమని చెప్పి ఒకసారి ఒక ట్వీట్ చేయరా చూస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఎఫ్సీఐ రెడీ అయితా ఉందట ఈ ఎందుకు రెడీ అయితా ఉంది ఎఫ్సిఐ అంటే ఈ బాయిల్డ్ రైస్ బాగోత్తం ఏదో బయటికి రావాలని ఉద్దేశంతో ఈ అంశాన్ని నిన్న రేవంత్ రెడ్డి కూడా స్పష్ట ప్రస్తావించింది ఇక ఆర్టీసీలో మళ్లీ ఛార్జీల అమౌతా అడ్వాన్స్ రిజర్వేషన్లపై పది పెంపు ఈ ఉత్తర్వులను సీక్రెట్ గా ఉంచిన అధికారులు ఇప్పటికే అమల్లోకి కొత్త ఛార్జీలు అయ్యా సజ్జనర్ గారు గ్రేటర్ అయినా ఎన్కౌంటర్ చేస్తున్నావు ప్రయాణికులను ప్రయాణికులను సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నావు ఆర్టీసీ ప్రయాణికులను సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినట్టు ఉంది ఇది కథ చూస్తా ఉంటే ఏంది ఎన్నిసార్లు ఇప్పటికి మూడు సార్లు మూడు సార్లు అన్న ఈ పెంపు ఇక రేపు రేపు ఆర్టీసీలో ఎవ్వరు ఎక్కుతలేరు కాబట్టి ఇదే ఇట్లా పెంచుకుంటా పోయి ఆర్టీసీలు ఎవ్వరు ఎక్కుతలేరు మేము ఎంత ప్రయత్నం చేసినా వస్తలేరు కాబట్టి ఆర్టీసీని అమ్మేస్తున్నామని చెప్తాడు అన్నట్టు ఇక ఆర్టీసీని అమ్మేసిన తర్వాత ఆర్టీసీ భూములు ఎందుకు ఆర్టీసీ ఆస్తులు ఎందుకు అందుకోసమే వాటిని కూడా అమ్మి మేము ప్రజా సంక్షేమానికి ఖర్చు పెడుతున్నామని చెప్తారు ఇక అప్పటికి ఈయన బాధ్యత అయిపోతుంది సజ్జనార్ గారి బాధ్యత అయిపోతుంది ఈయన పక్కకు పోతుంది సజ్జనార్ గారు ఇక సజ్జనార్ గారిని తెచ్చి ఆర్టీసీ వేసింది ఎందుకోసం అని అంటే ఆ దిశ ఎన్కౌంటర్ లో ఆ ఫేక్ లో ఈయన భాగవతం బయటపడుతుంది ఇది తెచ్చి మళ్ళీ లేచారు సరే ఆర్టీసీ ఛార్జీలు మళ్ళా పెరిగినాయట ప్రజలారా ఈ చార్జీలు ఏందో ఆ కథ ఏందో కార్ఖాన్ ఏందో ఒకసారి ఆ ఆంధ్రజ్యోతి చూద్దాం ఆంధ్రజ్యోతి పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది వెలుగు దిన పత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు మొత్తానికి సజ్జనార్ సౌజన్యం తోటి ఛార్జీలు మూడోసారి పెరుగుతున్నాయంటే ఇక చూసుకునేట్లుంది కథ ఇక ఒకసారి ఆంధ్రజ్యోతి పత్రికను చూద్దాం ఆంధ్రజ్యోతి పత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు చూస్తే ఫస్ట్ పేజ్ అంతా ఫుల్ అడ్వర్టైజ్మెంట్ అయ్యో ఇది అచేది అమరావతి ఓకే ఏపీ ఏపీ వచ్చింది ఒకసారి ఒకసారి భరత్ అటు ఆంధ్రజ్యోతి పేపర్ పెట్టు ఒకసారి చూద్దాం భరత్ ఒకసారి ఆంధ్రజ్యోతి పేపర్ మీది పెట్టు ఇక ఏది జస్టిస్ ఎన్వి రమణ గారు ఆ కేసీఆర్ ను పొగిడినటువంటిది ప్రధాన వార్తగా ఉండేటువంటి అవకాశం ఉంది ఉంటది కూడా ఎందుకంటే కేసీఆర్ అంత చేతికి వెముకలేనటువంటి వ్యక్తి జస్టిస్ ఎన్వి రమణ సార్ మీరు కేసీఆర్ చేతికి ఎనకలే ఎముకలేదని మీరు అనుకుంటారు కానీ ఆయన నోటే రెండు రెండు నాలుకేళ్ళు ఉంటాయి డ్యూల్సీమ ఆయనది ఆయన ఎంతసేపు హామీ ఇవ్వడం అమలు చేయకుండా మర్చిపోవడం లాంటి కార్యక్రమాలు చేస్తాడు కాబట్టి ఆ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాటలు నమ్మో లేకపోతే మీరు సమయాన్ని కూడా పెద్దగా వృధా చేసుకోవద్దు ఎందుకంటే ఇప్పటిదాకా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన కార్యక్రమాలు ఎన్ని అనేటి కూడా ఒక్కసారి ఏమైంది అయిందా ఆ అనేటి ఒక్కసారి మీరు ఒకసారి ప్రశ్నించండి సార్ మా ముఖ్యమంత్రి గారిని అప్పుడు తెలుస్తుంది ఆయన పర్ఫార్మెన్స్ ఏందో ఆయన కేవలం ఎవరికి భయపడతారంటే ఒక జ్యుడిషియరీ వ్యవస్థకి అది కూడా మొత్తం హైకోర్టు హైకోర్టును అత్యధిక సార్లు హైకోర్టు మాటలను ఉల్లంఘించినటువంటి వ్యక్తి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక ఆ కేసీఆర్ ప్రభుత్వమే నేను రెండు వేల పద్దెనిమిదిలో రాసిన ఒక పుస్తకం మొట్టికాయలు అనేటువంటిది ఒకటి రాసిన ఆ ఆ లో రాసిన మొట్టికాయలు అనేది కేసీఆర్ ఏ కేసులో ఎన్నిసార్లు ఈ ప్రభుత్వాన్ని హైకోర్టు సుప్రీం కోర్టులు మొట్టికాయలు వేసినాయి అనేటువంటి అంశాన్ని క్లియర్ గా రాసి చూపెట్టినాం అయితే ఒకసారి భరత్ ఆంధ్రజ్యోతి పేపర్ మీద తీసుకో అది కాదు ఆయన కెమెరా పెట్టుకుని అక్కడ సో ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు ఒక్కసారి దర్శనాన్ని మీరు అందించండి థ్యాంక్ యూ మల్లన్న సీఎం కేసీఆర్ చేతికి ఎముక లేదు న్యాయ వ్యవస్థ కోసం ఏమి అడిగినా ఇస్తున్నారు ముఖ్యమంత్రిపై సీజేఏ జస్టిస్ ఎన్ రమణ ప్రశంసలు నలభై రెండు మంది హైకోర్టు జడ్జీలకు నివాస భవనాలు మరో పదిహే పదిహేడు వందల ముప్పై పోస్టులు మంజూరు చేస్తున్నాం సీఎం హైదరాబాద్కు జ్యుడిషియల్ డేటా మేనేజ్మెంట్ సెంటర్ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ బెంచ్ ఏర్పాటుకు కృషి హైకోర్టు బార్ అసోసియేషన్ సభలో సిజీఐ జస్టిస్ రమణ అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు మొత్తం మీద సీఎం కేసీఆర్ చేతికి ఎముక లేదు ఆయన ఏమడిగినా ఇస్తాడు అని చెప్పేసి సార్ ఒక ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఆయన అట్లనే చెప్తాడు మరి ఇది కూడా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం కానీ మరి ఆయన చేస్తాడు అనేటువంటిది ఒక డౌట్ మాత్రం ఉన్నది అని చెప్పేసి ప్రజలు అంటున్నారు సార్ అదేం జరుగుతుందో చూడాలి ఇక లఖింపూర్ కేరీ కేరీకి కేసీఆర్ రైతులపైకి కేంద్ర మంత్రి కుమారుడు వాహనం తోలిన ఘటనలో బాధితులకు పరామర్శ బీజేపీతో యుద్ధ కార్యాచరణలో భాగంగానే త్వరలో ఢిల్లీకి సీఎం ఈసారి పది రోజులు అక్కడే ఆర్థికవేత్తలు రైతు సంఘాల నేతలతో సమావేశం ఢిల్లీ నుంచే లఖీంపూర్ కేరీ సహా వివిధ ప్రాంతాలకు మహారాష్ట్రకు వెళ్లి మరోసారి శరద్ పవార్తో భేటీ పూణేలోనూ పలువురు మేధావులు నేతలతో భేటీ అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు మొత్తం మీద లఖీంపూర్ కేరికి ఘటన జరిగింది జరిగింది కదా అక్కడికి వేయసి వాళ్ళని కలిసేటువంటి ప్రయత్నం చేస్తారంట కాకా అక్కడి నుంచి తర్వాత మహారాష్ట్రకి వెళ్ళి అక్కడ శరద్ తోటి తర్వాత రకరకాల చాలామంది నేతలతోటి భేటీ అయినట్టు అంటే ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే ఆ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కాక అందరినీ కలవడం తర్వాత మొత్తం మీద కేంద్ర రాజకీయాలని మొత్తం జాతీయ రాజకీయాలను నేనే శాసిస్తున్నా అని చెప్పడం ఇదంతా కూడా డ్రామా కనిపిస్తుందని చెప్పేసి ప్రజలు అంటా ఉన్నారు ఇక పాదయాత్రలతో ప్రజలతో మాట్లాడుతున్న సంజయ్ కిషన్ రెడ్డి కరెంటు ఛార్జీలపై కథం తొక్కుతాం మలనా మరణ

ఇక రైతులపైకి కేంద్ర మంత్రి కుమారుడి వాహనం తోలిన ఘటనలో ఆ బాధితులకు పరామర్శ బీజేపీతో యుద్ధ కార్యాచరణలో భాగంగానే త్వరలో ఢిల్లీకి సీఎం ఈసారి పది రోజులు అక్కడే ఆర్థికవేత్తలు రైతు సంఘాల నేతలతో సమావేశం ఢిల్లీ నుంచే లక్ంపూర్ సహా వివిధ ప్రాంతాలకు మహారాష్ట్రకు వెళ్లి మరోసారి శరద్ పవార్ తో భేటీ పూణేలోను పలువురు మేధావులతో నేతలతో భేటీ కాబోతా ఢిల్లీకి పోయి ఏడుకన పో నాయకుడే లేడు తెలంగాణ రాష్ట్రంలో దాటితే నిన్ను నమ్ముతారు ఎవడైనా లఖింపూర్ కేరి కాడికి నువ్వు వాహనాలతో దొక్కిచ్చిన ముచ్చట చెప్తా ఉన్నావు కానీ సిరిసిల్ల కాడ నేరెళ్ల కాడ నీ కొడుకు పోలీసులతోటి లారీలతోని ఆడ దళితులను దొక్కించిన ఘటన కాడి ముందుగా గది తెలుస్తుంది నీకు ఇక పక్కన చూస్తే కరెంటు ఛార్జీలపై కథం తొక్కుతాం బిల్లుల బిల్లుల పెంపుతో మూడు ఆరు వేల కోట్ల దోపిడీ అని చెప్పి బండి సంజయ్ అంటే సీఎం కుటుంబం సీఎం కుటుంబం దోపిడీ చేస్తా ఉంది సీఎం కేసీఆర్ వద్దకు డిపిఆర్ డిఆర్సీ ఫైల్ పోతా ఉంది విద్యుత్ సంస్కరణలపై చేస్తా ఉందట సీఎం కుటుంబం కేసీఆర్ ప్రజలు ఆ కేసీఆర్ ప్రజల రక్తం దాగుతుండని చెప్పి నిన్న పాదయాత్రలో పాల్గొన్న కిషన్ రెడ్డి చెప్తే ఇక విద్యుత్ సంస్కరణలకు స్థాయి కేంద్ర పథకంలో చేరిక విద్యుత్ సంస్కరణలు తీసుకొస్తే అందులో ఎందుకు చేరుతా ఉన్నాడు ఎరికైనా విద్యుత్ సంస్కరణలో కేసీఆర్ ఎందుకు చేరుతా ఉన్నాడు అంటే ఎఫ్ఆర్బిఎం పరిధిని సున్నా పాయింట్ ఐదు శాతానికి పెంచబోతా ఉన్నారు తద్వారా ఏం జరుగుతుందంటే తద్వారా ఏం జరుగుతుంది అప్పులు పుడతాయి మళ్ళా అప్పులు పుడతాయి అన్నట్టు తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ఇది ఇంప్లిమెంట్ చేస్తే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మొన్న యాదగిరి కాడ మాట్లాడిండు ఏం మాట్లాడిండు కేసీఆర్ ఎట్టి పరిస్థితిలో బాయి మీటర్లు పెట్టం అని చెప్పిండు పెట్టుమని చెప్పి అందులో ఎక్కడ లేదు ఇప్పుడు ఒకవేళ ఆ దాంట్లో చేరితే దాంట్లో ఉన్నాయని ఇంప్లిమెంట్ చేయాలి వాళ్ళు ఏం చెప్పారు ట్రాన్స్ఫార్మర్ కాడ ఒక మీటర్ పెట్టి యావరేజ్ గా ఎంత కాలుస్తుందనే లెక్క తీయాలని అన్నారు ఇలా దాంట్లో చేరడం అంటే ఏందన్నట్టు ఇప్పుడు కరెంటు కష్టాలు స్టార్ట్ అయితే చూడరు మీకు ఎందుకంటే డిస్కౌంట్లు ఉత్తగా డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఉత్తగా పైసలు పుణ్యానికి అయితే ఇయ్యాయి కదా ఇదంతా జరుగుతుంది ఇక సమాచార లోపం వల్లే అంతరాయం వ్యవసాయానికి ఎప్పటిలాగే ఇరవై నాలుగు గంటల కరెంటు ట్రాన్స్కో జెమ్కో చేయండి ప్రభాకర్ రావు వెళ్ళడి అవో సమాచార లోపం వల్లే అంతరాయం అంటే ఇన్ని రోజులు ఎందుకు ఈ సమాచార లోపం లోపం రా జరగలేదు ప్రభాకర్ రావు గారు ఈ ఇన్ని రోజులు మీరు దానికి సమాధానం చెప్పాలా మీరు అదేం లేదు సో ఆంధ్రజ్యోతిలో ప్రధానమైనటువంటి వార్త ఇదైతే ఇక ఒక్కసారి కల్వకుంట్ల తారక రామ ప్రపంచం గుండెల్లో తెలంగాణ స్టేటా హైదరాబాద్ లో అతిపెద్ద స్టెంట్ల తయారీ కేంద్రం అమీన్పూర్ లో ప్రారంభించిన మంత్రి కేటీఆర్ బండి సంజయ్ది ప్రజా వంచన యాత్ర పాలమూరులో అడుగు పెట్టే హక్కు ఆయనకు లేదు ప్రజా సంగ్రామ యాత్రపై కేటీఆర్ ధ్వజమెత్తిందని చెప్పి ఒక వార్తను చూస్తా ఉన్నాం అయ్యా ఏంది ప్రపంచం గుండెల్ గుండెల్లో తెలంగాణ స్టంట్ ఉందట నీ అవినీతి మాత్రం ప్రపంచంలో ప్రతి దేశంలో ఉంది ఇప్పుడు నేను వచ్చిన కంట్రీలో కూడా నీ భాగవతం మామూలుగా ఏమి లేదు చాలా విపరీతంగా ఉంది ఇంకా ఆ పైన చూసుకుంటే కేటీ రామారావు దాని పైన చూసుకుంటే ఆర్టీసీలో మరో బాధుడు రిజర్వేషన్ ఛార్జీల పెంపు ఇప్పటికే వేర్వేరు సెస్సులు త్వరలో ఇన్ఫర్మేషన్ సెస్ ప్రభుత్వం సై అంటే ఛార్జీల బాధుడే అంటూ మళ్ళా పెస్తాడట ఇక ఒక పని చేయి డైరెక్ట్ గా చెప్పరా మేము అమ్మేస్తాం ఆర్టీసీ నన్ను ఒడిచిపోతుంది ఇక ఊరికే ఈ పంచాయతీ ఎందుకు ఈ కొట్లాట ఎందుకు ఆర్టీసీలో మరో బాధుడు రిజర్వేషన్ ఛార్జీల పెంపారంటే రిజర్వేషన్ల ఛార్జీల పెంపు ఇప్పటికే వేర్వేరు సెస్సులు మళ్ళీ ఇన్ఫర్మేషన్ సెస్ అట అంటే ఈ బస్సు ఆడిగిపోతా సార్ అంటే మళ్ళీ ఛార్జ్ అన్నట్టు ఇన్ఫర్మేషన్ సెస్ అంటే ఇంకేముంది ఆ సారి బస్సు పలానా పాలమూరు పోతుందా సార్ అంటే ఫస్ట్ రెండు రూపాయలు కట్టు కట్టిన తర్వాత ఆ పోతుంది ఇగో ఈ పరిస్థితి అన్నట్టు ఇక గీ గివ ఛార్జీలు పెంచేటివి ఇది తలతీక్కల సర్కారు కాకపోతే ఇక ఒకసారి ఆ ఆంధ్రజ్యోతిలో ప్రధాన పేజీలో ఉన్నటువంటి వార్తలు ఇవి కాద ఒక్కసారి మిగతా వార్తలను కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ పేజ్ అంతా అడ్వర్టైజ్మెంట్ కే పోయినట్టుంది ఇది సెకండ్ పేజే సెకండ్ సెకండ్ పేజే ఫస్ట్ పేజ్ అనుకోరాదు ఇక ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు ఇవి ఇక నెక్స్ట్ ఒకసారి శనార్థి తెలంగాణకు వెళ్దాం లేదంటే కింద ఇంకేం వార్తలు ఉన్నాయి ఒకసారి చూపించే ప్రయత్నం చేయ భరత్ రైట్ ఆ జర చూపియండి ఇక్కడ చూడండి రైట్ ఇక కరెంటు ఛార్జీలకు సంబంధించినటువంటి అంశం ఇక చికెను మటను ఫిష్ అడ్వర్టైజ్మెంట్ ఇది కూడా అడ్వర్టైజ్మెంట్ కే సరిపోయింది ఇక ఒకసారి శనార్థి తెలంగాణ పత్రికను చూసేటువంటి ప్రయత్నం చేద్దాం శనార్థి తెలంగాణ పత్రికలో ఏం ప్రధాన వార్తలు అనేది ఒకసారి చూద్దాం సో ఇక్కడ ఒకసారి కోర్టు చూసుకుంటే గొప్ప మేధస్సు నగిలి చూడని దారులను వెతుకుతుందని చెప్పి అబ్రహాం లింకన్ చెప్పినటువంటి మాట గొప్ప మేధస్సు ఎప్పుడు కూడా ఇతరులు నడిచిన బాటలో నడవరు ఒక కొత్త దారిని వెతుక్కుంటారని చెప్పి ఆయన చెప్పినటువంటి మాట ఇక శనార్థి తెలంగాణ లేదంటే క్యూ గ్రూప్ మీడియా డాట్ ను డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు ఇక శనార్థి తెలంగాణలో ప్రధానంగా ఉన్నటువంటి వార్త ఒకసారి చూసుకుంటే అరవై కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జా గ్యాస్ గోదాం స్థలం కేటాయిస్తే హాల్ నిర్మాణం దాని పక్కనే ఉన్న మరో ఎకరం ప్రభుత్వ భూమి కూడా కబ్జా హాల్ పార్కింగ్ స్థలానికి ఆ వినియోగం అంటూ ఒక వార్త టిఆర్ఎస్ నేత బక్కి వెంకటయ్య భూభాగవతాన్ని మనం ఇక్కడ చూడవచ్చు బక్కి వెంకటయ్య భాగవతం ఎట్లుందో చూడరు ఏడా ఉమ్మడి మెదక్ జిల్లాలో అధికార టిఆర్ఎస్ పార్టీ నాయకుల భూ కబ్జాలు ఒక్కటొకటిగా రాష్ట్ర వెలుగులోకి వస్తున్నాయి తాజాగా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి డైరెక్టర్ నిరుదొడ్డి మండలంలోని సొసైటీ చైర్మన్ బక్కి వెంకటయ్య భూభాగవతం బయటపడతా ఉంది అరవై కోట్ల రూపాయల విలువైనటువంటి భూములను ఆయన కబ్జా పెట్టి ఏది సబ్ స్టేషన్ ఏది గ్యాస్ గోదాం కోసం కేటాయించిన భూమిని తీసుకుపోయి ఫంక్షణాలు కట్టుకుంటా ఉన్న దాని పక్కకి ఎకరం ఉంటే ఆ ఎకరాన్ని కూడా మింగే ఉపాయం చేస్తా ఉన్నాడట అరవై కోట్ల రూపాయల భూమి టీఆర్ఎస్ లీడర్ల బాగోతాలు జోడ్రీ ఇంకా ఈ టీఆర్ఎస్ పార్టీ లీడర్ల పొరపాటున ఓటేస్తే పొదుగల మనల్ని కూడా తీసుకుపోయి అమ్ముకోసం ఈ కొడుకులంతా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక కలెక్టర్ సారు కలెక్టరేట్ కి రారు వీడియో కాన్ఫరెన్స్ లకే పరిమితం ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం కలెక్టరేట్ లో డబ్బులు ఇస్తేనే అవుతున్న పనులు భూ వివాదాల్లో కలెక్టర్ సీసీల చోక్యం కలెక్టర్ కు తెలిసే జరుగుతున్నాయంటున్న ప్రజలంటూ కలెక్టర్ కూడా ఈ ఈ తారీఖు అవతారానికి ఎత్తిన తర్వాత ఇక ఈ ఈ రాష్ట్ర ప్రజలను ఎవరుగా పాడాలి ఈ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంది రంగారెడ్డి కలెక్టర్ అయితే ఏకంగా ఓ ప్రైవేట్ మనిషిని పెట్టుకుని దందాలు చేసేటువంటి కార్యక్రమానికి వచ్చిందంటే తెలంగాణ రాష్ట్రంలో కలెక్టర్ల వ్యవస్థ కూడా అరే మీరు కలెక్టర్ పని ఏం చేస్తారా ఆన్లైన్ సంపాదించుకోపోరి దోపిడీ చేయపోరి అనేటువంటి కార్యక్రమం ఎప్పుడైతే బీహారీ ముఠ దిగిందో బీహారీ ముఠ దిగిందో బీహారీ ముఠ దిగినప్పటి నుంచి ఈ పరిస్థితులు చూస్తా ఉన్నాం రైట్ ఇక వీడియో కాన్ఫరెన్స్ కై పరిమితమైనటువంటి కలెక్టర్ కి సంబంధించినటువంటి వార్తలు వస్తే సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా హనుమంతరావు వచ్చి మూడేళ్లు పూర్తయింది మధ్యలో పదిహేను రోజులు దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో వెదక కలెక్టర్ గా వెళ్లారు తప్ప ఆయన ఇక్కడే పనిచేస్తున్నారు అయితే సార్ ఈ మధ్య ఫుల్ బిజీ అయిపోయారు కనీసం కలెక్టరేట్ కి వచ్చే తీరిక కూడా సార్ కు ఉండడం లేదు సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామరెడ్డి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని టీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్సీ అయ్యారు దీంతో సిద్దిపేట జిల్లా కూడా ఆయన ఇన్ఛార్జ్ కలెక్టర్ గా ఉన్నారు దీంతో అప్పటి నుండి వీడియో కాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్ కి పరిమితం అవుతున్నారు కలెక్టర్ కలెక్టర్ ఈయన పరిస్థితి చూడు ఎంత దుర్మార్గంగా ఉందో హనుమంతరావు ఈ హనుమంతరావు అంటే ఇక మీకు ఎరికే కదా గడ ఏది గజ్వల్ డెవలప్మెంట్ అథారిటీకి ఆయన చైర్మన్ గా చేసారు వీళ్ళందరి కలెక్టర్లను చేసి ఇగో మన ఇదిగో కేసీఆర్ మోసపోయిన రైతన్న యాసంగిలో వరి పోయొద్ద కేసీఆర్ వరి వేస్తే ఉరే అని వ్యాఖ్య కొనుగోలు కేంద్రాలు ఉండవన్న కాక భయపడిన రైతులు యాసంగిలో ఎనభై శాతం రైతులు వరి సాగుకు దూరం ఇరవై శాతం లోపే వరి వేసిన రైతులు యాసంగి ధాన్యం మొత్తం కొంటామని కేసీఆర్ ప్రకటన మోసపోయామంటున్న రైతులు తమకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ రైతులకు ప్రతిపక్షాల మద్దతు అంటూ ఒక వార్త ఈ ప్రతిపక్షాలు నేను గతంలో కూడా చెప్పిన కేసీఆర్ చెప్పినప్పుడే నేను చెప్పినా ఈ ఒరేద్దు అంటుండు ఈ వరి ఉరే అంటుండు అంటే నేను ఆ రోజే చెప్పినా కేసీఆర్ ముట్టక ముందు నుంచే రైతులు వరి పండించుకున్నారు ఎవడో చెప్తే ఎవడో ఇని వ్యవసాయం చేయలేదు మీరు యాజీజ్ వేసుకోర్రీ మీ పంటలు మీరు పండించుకోరని చెప్పిన కొంతమంది రైతులు ఉన్నారు కొంతమంది ఇల్లేదు సో ఇలా రైతులు మాత్రం కేసీఆర్ చేసినటువంటి మోసానికి బలైనట్టే కదా తుమడో మాసమో పండించుకుంటే ఇలా అంతో రూపాయ పది రూపాయలు కంలార చూస్తోళ్ళు అది లేకుండా భూములను గొడ్రాలని చేసిండు కేసీఆర్ ఒక ఏడాది పాటు ఏది ఒక పంట పాటు వాటి నుంచి ఒక ధాన్యం వచ్చేది అది లేకుండా చేసిండు ఇవాళ మళ్ళా కూలి రాగాలు తీసి ఇక గిడ లక్కింపూర్ కేరిగిపోతాడ నువ్వు లక్కింపూర్ కేరి పో లేకపోతే ఆనే పండుకో పోయి టెంట్ వేసుకొని ఆ రైతు ఉద్యమాలకు నీ రైతు ఉద్యమాలకు నీ నీ డ్రామాలకు ఎంత తేడా ఉంది బాధాలపు చెట్టి ఆ రైతులు హైవేను పంజాబ్ అది చండీగఢ్ ఢిల్లీ హైవేను ఒక ఏడాది పాటు దిగ్బంధించి పారేసారు ఒక ఏడాది హైవే హైవేల మీద బన్నారు ఆనే ఛాయలు తాగిరు ఆనే పడుకున్నారు ఆడనే నిద్రలు పోయి ఆడనే వండుకున్నారు ఆడనే టీవీలు చూసిరు ఆడ నుంచే నినాదాలు చేసిరు అవ రైతు ఉద్యోగం కట్టుకుంటారు ఉంటుంది పోయి చేసేట్టు నీతో రైతు అడిగింది నువ్వు లక్పూర్ కేంద్ర మంత్రి కొడుకు ఎవరైతే యాక్సిడెంట్ చేసి అని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నాడో ఆయనకు సంబంధించిన బాధితులను పరామర్శించారంట పరామర్శించి ఎవడొద్దంటారా లేదంటే గల్బాన్ లోయలో చనిపోయిన సైనికులకు ఇస్తానన్నా పైసలు పెట్టిపోయినాయి నువ్వు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఏది ఉద్యమ కాలంలో ఏది మన రాకేష్ టికాయత్ ప్రారంభించినటువంటి ఉద్యమంలో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సమయంలో వాళ్ళందరికీ పరిహారం ప్రకటిస్తా అని మన ఛత్తీస్గఢ్ పోయి ఒక ఇద్దరికో ముగ్గురుకో ఛత్తీస్గఢ్ అంటున్నా ఆడిపోయి టికాయత్ దగ్గర పోయి ఇద్దరికో ముగ్గురుకో ఇచ్చే ప్రయత్నం చేసినావు అయితే ఇవ్వని ప్రయత్నం ఇచ్చే ప్రయత్నం చేసినావు మరి తతిమూలకందరికి మూలక అందరికి ఎప్పుడు ఇస్తావు ఓ అని రాగం తీసి కలవకుండా పాడు వంద మంది చచ్చిపోతే అందరికి తలా మూడు మూడు లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఈడ వచ్చినోడికి గతి లేదు ఈయన తీసుకుపోయి ఆడ ఇచ్చేస్తాడట ఈ మునగాడు నువ్వు తెలంగాణ రాష్ట్రానిక ముఖ్యమంత్రి లేకపోతే అటు పంజాబ్ రాష్ట్రానికి దేనికి పనికిరాని కదా అసలు నువ్వు ముఖ్యమంత్రి ఎట్లయినా అర్థం కానటువంటి పరిస్థితి ఈ దొంగ మాటల ఈ గద్దె దించకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మేస్తాడే ఇవి కూర్చరాయి దిగలని నోడు గడికో పారి ఏమైంది ఆ పన్ను ఇన్ఫెక్షన్ మళ్ళీ స్టార్ట్ అయింది మళ్ళీ పది రోజులు ఉండాలి ఇక మళ్ళీ ఎట్ట పోవాలి మళ్ళీ ఉద్యోగం అని పోవాలి ఇదే కదా ఆ నిజంగా నీకు బాతాల పోషెట్టి రైతుల మీద రైతు ఉద్యమాల మీద నీకు సోయి గనుక ఉంటే నువ్వు మొగోనివే అయితే నువ్వు నిజంగా రైతు బిడ్డవే అయితే నువ్వు వ్యవసాయదారునివి అయితే నువ్వు మోతవారి రైతువే అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పంట నీ మాట విని పంట వేయనటువంటి రైతులకు పరిహారం కట్టించు ఇక్కడ చూపి నీ పర్ఫార్మెన్సు అప్పుడు తెలుస్తుంది నేను నమ్ముకొనేస్తే ఈ కథ అయింది ఇది రైతులను మోసం చేసినటువంటి విధానం ఇక పక్కనే ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ రానున్న పదేళ్లలో రికార్డు స్థాయిలో కొత్త వైద్యులు విద్యా వైద్యం అందరికి అందేలా కృషి ప్రధాని నరేంద్ర మోడీ వెళ్ళడి గుజరాత్ లో సూపర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ప్రారంభించిన ప్రధాని అంటూ ఒక వార్త చూస్తా ఉన్నాం అయితే ప్రధాని మోడీ గారు ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ రావాల్సిందే గాని ఇక్కడ బీబీ నగర్ దగ్గర నీమ్స్ అనేది ఒకటి ఉంటుండే ముందే నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అని చెప్పి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో రాయలసీమలో ఒకటి ఆంధ్రాలో ఒకటి తెలంగాణలో ఒకటి అని పెట్టిరు ఇక్కడ బీబీ నగర్ దగ్గర పెట్టిరు నిమ్స్ అని పెట్టిరు ఇక దానికి భూసేకరణ కార్యక్రమం చేస్తే దానికి ముంగట అద్దాలు పెరిచిరు ఏముండదు ఇక ఊపరు షేర్వాని అందరు పరేషాన్ లెక్కు ఉంటది అది ఇక దాన్ని కేసీఆర్ వచ్చిన తర్వాత ఏమైంది మళ్ళీ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడే చేసినామని చెప్పి ఆ నిమ్సుని మళ్ళీ తొట్టెలు లేచి ఇటు ఊపి అని జోలపాట వాడి దానికి భారసాల చేసి నీమ్సుని హింసం చేసారు నిమ్సు చేసినా దాని పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు సో ఆ ఆ సేవా కార్యక్రమాలు ముందుగా ఇటువంటి అన్ని పరిష్కరించాలి మీరు దీనిపైన దృష్టి పెడితే బాగుంటుంది నరేంద్ర మోడీ గారు అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కూడా ఇక ప్రయాణికులకు మరో షాక్ రిజర్వేషన్ ఛార్జీలు పెంచిన టీఎస్ఆర్టీసీ నెల రోజులుగా ఆర్టీసీ పడ్డనా ప్రతిపక్షాలు ఆందోళన దిగిన దిగినా పట్టించుకోని ప్రభుత్వం ప్రయాణికులు తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ మరోసారి షాక్ ఇచ్చింది రిజర్వేషన్ ఛార్జీలను గుట్టు చప్పుడు కాకుండా పెంచింది ఒక్కో రిజర్వేషన్ పది అదనంగా పెంచింది ఇప్పటి వరకు ఒక్కో రిజర్వేషన్ ఇరవై రూపాయలు వసూలు చేశారు తాజాగా పెంపుతూ అది ముప్పై రూపాయలకు చేరిపోతా ఉందట రిజర్వేషన్ల ఛార్జీలను కూడా పెంచేటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసింది ఆర్టీసీ ఈ పెంచే కాడనేమో ఇవ్వరికి కబర్ ఉండదు ఇక ఏ ఒక పావుల రూపాయలు ఇచ్చే కాడనేమో ఈ కరెంటు కరెంటు కాడ ఒక్క గంట కరెంట్ ఎక్కువ ఇస్తే పశ్చిమ లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నటువంటి ప్రభుత్వం మనది ఇక్కడ ఆర్టీసీ ఛార్జీలు కాడ మాత్రం సీక్రెట్ గానట సజ్జనారు నిజంగా చెప్తున్నా సజ్జనార్ ఇంకో ఏడాది ఉంటే ఆర్టీసీ అయిపోతుంది ఇంకో సజ్జనార్ని పెట్టిందే ఆర్టీసీని అమ్మేసే కార్యక్రమానికి పెట్టిరు ఎప్పుడైతే సజ్జనార్ని ఏదైనా పోలీసు ఇన్వెస్టిగేషన్ కప్పితే ఏమైతే సీన్ రీకన్స్ట్రక్షన్ అయ్యి కేసు క్లోజ్ అవుతుందిగా ఆర్టీసీ కూడా క్లోజ్ అవుతుంది అంతే ఇక కిందనే చూస్తే విద్యుత్ కోతలతో రైతుల గుండె కోత కేసీఆర్ తప్పుడు విధానాల వల్లే లకు భారీ నష్టాలు బహిరంగ మార్కెట్ లో విద్యుత్ కొనలేకే కరెంటు కోతలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇక పంటలు చేతికొచ్చే వరకు విద్యుత్ ఇవ్వాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నటువంటి వార్తను ఇక్కడ చూడొచ్చు విద్యుత్ కోతలతో రైతుల గుండె కోత అని చెప్పి ఇక్కడ విపక్షాలు ఉంటే ప్రభాకర్ రావు ఏమో అది సమాచార లోపం వల్ల ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వలేకపోతున్నాం ఇక నుంచి ఇస్తాం అట్లేం లేదని చెప్పి చెప్తా ఉన్నాడు అయ్యా ప్రభాకర్ రావు గారు నువ్వు దాకా సెలవు మీద ఎందుకు పోయినావు చెప్పు రెండు నెలలు నువ్వు ఎందుకు పత్తలేవు ఆర్టీసీని అమ్మేసేటువంటి కార్యక్రమానికి కేసీఆర్ తెరలేపి అది విద్యుత్ విద్యుత్ ఆ వ్యవస్థను సర్వనాశనం చేయడానికి కేసీఆర్ తెరలేపిన తెలిసిన తర్వాత ఆ పాపం నాకెందుకంటే అప్పించుకున్నావు రెండు నెలలు ఇక మళ్ళీ బుధుగర్ ఇచ్చినావు మళ్ళీ వచ్చినావు విద్యుత్ వైద్యము విద్య ఇవన్నిటిని కేసీఆర్ సర్వనాశనం చేయబోతా ఆర్టీసీ ఎట్లా మీ కన్న ముగట్టిన అవుతా ఉంది కాబట్టి తప్పుడు విధానాల వల్లే డిస్కమ్లకు భారీ నష్టం కేసీఆర్ అనేది విధానం అనేటువంటిది లేదు అతనికి సోయలేదు లేదు కేసీఆర్ అంత గొప్ప చాలా మంది మంత్రులు ఒకసారి నాకు తలసాని సీరన్న లో కలిసిండు లో కలిస్తే మేము ఒక పది పదిహేను నిమిషాలు మాట్లాడుతుంది అసలు సీననా కూడా కేసీఆర్ కి ఎంత విజన్ తెలుసా అంటాడు ఏం విజన్ ఉండొచ్చు చుట్టేసి కేసీఆర్ నీ 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 అటువంటి వాళ్ళని పెట్టుకుంటే అది విజన్ అవుతుందా ఆయనకు అనేకమైన సబ్జెక్టులు అనేకమైనది అని చెప్పి చెప్తా ఉంటాడు అయితే మీది కథ చెప్తున్నట్టుగా లోపల మాత్రం ఈయన కథ అంతా తెలిసే ఉంటుంది ఇక కేసీఆర్ ను ప్రజలే తరిమేసే రోజులు వస్తాయి కేసీఆర్ ఎవరిని కలవరు డైనింగ్ టేబుల్ పై తన కుటుంబాన్ని తప్ప ఆయుష్మాన్ భారత్ పథకానికి కేసీఆర్ సర్కార్ మోకాలు అడ్డుతోంది ప్రజా సంగ్రామ యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేసీఆర్ ను గద్దె దించే సమయం ఆసనమైందని చెప్పి బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇక్కడ చూడొచ్చుగా మాటలతో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న సీఎం కేసీఆర్ ను త్వరలోనే ప్రజలు తరిమి కొట్టడం ఖాయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు గద్వాల చోగులాంబ జిల్లాలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు దేశం నుండి ప్రధాని మోడీని తరిమి కొడతామని కేసీఆర్ చేసిన విమర్శలపై కిషన్ రెడ్డి మండిపడ్డారు మోడీని తరిమేస్తామని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు ఇవాళ రెండో రోజు కొనసాగుతా ఉంది ఆయన పాదయాత్ర ఉమ్మడి గద్వాల ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కేసీఆర్ ను ప్రజలే తరిమేసే రోజులు వస్తాయి ప్రజలేమనుకుంటారంటే తమరు ధర్మేస్తారేమో బీజేపీ పార్టీ ధరమేస్తదేమో కేసీఆర్ అని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు మీరేమో ప్రజలు ధర్మేయాలని మీరు చెప్తా ఉన్నారు ఇక ప్రజలు ధర్మేసినాక మరి మన పార్టీలు ఎందుకు రాజకీయ పార్టీలు ఈ ఏంది అధికారం కోసమా ఇక ముగిసిన చలాన్ల క్లియరెన్స్ గడువు మూడు కోట్ల పెండింగ్ చలాన్లు క్లియర్ అయినాయట ప్రభుత్వానికి మూడు మూడు వందల కోట్ల ఆదాయం మరోసారి పొడిగింపు లేదన్న పోలీస్ శాఖ రాత్రి పన్నెండు గంటలకు ముగిసిన గడువు అంటూ మార్చి ముప్పై ఒకటి వరకే గడువు ఉంటుందని చెప్పి గతంలో చెప్పి ఆ తర్వాత దాన్ని మరొక పదిహేను రోజుల పాటు పొడిగించినటువంటి పరిస్థితి దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు జనం దగ్గర వసూలు చేసిరంటే ఆరు వందల కోట్ల రూపాయల చలాన్లు వేసిర ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనుకున్న కొన్నిటికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారు కాబట్టి దాదాపుగా ఇన్ని కోట్ల రూపాయలు చలాన్లు వేసిరు అంటే ట్రాఫిక్ రూల్స్ ని ఇప్పుడు మేమున్నట్టు ఇప్పుడు ప్రజెంట్ గా మేము ఇప్పుడు ఈ దుబాయ్ పర్యటనలో ఉన్నాం అబుదాబి ఆ తర్వాత ఈ పర్యటనలో ఉన్నాం మన బాతాల పోషెట్టి అలాగ కొడుకులు ఈ వంశీరామ్ బిల్డర్స్ ఈ కథా కార్ఖానా ఈ ఈ మార్కెట్ ఉంది కదా ఇల్లది ఈ మార్కెట్ మీద ఉన్నాం అయితే ఇక్కడ నుంచి కూడా గల్ఫ్ బాధితులతోని ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నాం మరికొంతమంది బాధితులకు మరి కాసేపట్లో రాబోతా ఉన్నారు మా దగ్గరికి ఎన్ఆర్ఐ పాలసీలు గల్ఫ్ సమస్యల పైన కూడా వాటి గురించి కూడా క్లియర్ గా నోట్ చేసుకుంటున్నాం వాటి సమస్యలు కూడా ఎప్పటికప్పుడు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం అయితే గమ్మతి విషయం ఏంటంటే ఇక్కడ దుబాయ్ లో మేము అబుదాబీ పోయినాం అబుదాబీ దాకపోతే అసలు ట్రాఫిక్ పోలీసు కనిపించలేదు రోడ్ మీద ఒక ట్రాఫిక్ పోలీస్ మన తాన రోడ్ మీద ఉంటారు పోలీసు వాళ్ళు కెమెరా ఇట్లా పట్టుకొని టక్కున క్లిక్ చేస్తారు అసలు కెమెరాలు పట్టుకొని పోలీసు వాళ్ళని నిలబెట్టుడేంది ట్రాఫిక్ కంట్రోల్ కోసం వాళ్ళు చేయాల్సిన పని రాంగ్ రూట్ లో వచ్చి చూసి రాంగ్ ఎనిమిది ఏళ్ళ పాలనలో ఎనిమిది వేల మంది రైతుల ఆత్మహత్యలు ఇన్స ఇన్పుట్ సబ్సిడీ రాయితీ విత్తనాలు సబ్సిడీ ఎరువులను నిలిపేసిండు రైతుల ఆత్మహత్యల ఏ కారణం సీఎం కేసీఆర్ పై షర్మిల తీవ్ర విమర్శలు చేస్తున్నటువంటి వార్తను మనం ఇక్కడ చూడొచ్చు ఆమె పాదయాత్ర కూడా కొనసాగుతుంది ఆ ఇక్కడ ఏది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎనమిదేళ్ల పాలనలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలు ఆత్మహత్యలే ఎనిమిది వేలు ఇంకా కేసీఆర్ ఏం చెప్తాడు ఎందుకైనా ఈ ముచ్చట మీద కేటీ రామారావు కూడా చెప్తా ఉంటాడు అనుకో రైతు చనిపోగానే వారం రోజుల్లో ఐదు లక్షల రూపాయలు వాళ్ళకు బీమా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మాది ఇప్పటికే మేము ఐదు వేల కుటుంబాలకు రైతు బీమా ఇస్తాం అంటే ఐదు వేల మంది రైతులను చంపండి కదా ఈయన పరిపాలనలో రైతు చనిపోకుండేటువంటి రోజు తీసుకురావాలి గాని సనిపోయిన రైతు కుటుంబానికి ఐదు లక్షలు ఇస్తున్నామని చెప్పి డ్రామాలైంది ఇక ఇది ఇట్లుంటే పెద్దపల్లి రాజన్న రాసినటువంటి నేటి మాటను ఒకసారి అచ్చా ఏడుంది శనార్థి తెలంగాణ ఎఫెక్ట్ వార్త ఒకటి ఉంది శనార్థి తెలంగాణ ఎఫెక్ట్ వార్తను ఒకసారి చూస్తే నకిలీ పాస్ పుస్తకాల కలకలం శీర్షికతో శనార్థిలో కథనం స్పందించిన ఆర్డీఓ తహసీల్దార్ క్రిమినల్ చర్యలకు ఆదేశం ఆ సూత్రధారులు పాత్రధారులు గుండెల్లో గుబులు అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని నెమలిపురి గ్రామంలో నకిలీ పాస్ పుస్తకాల కలకలం అనే శీర్షికతో శనార్థి తెలంగాణ దినపత్రికలో ప్రసిద్ధమైన కథనానికి అధికారులు స్పందించారు మొత్తానికి నకిలీ పైన భరతం పట్టేందుకు అధికారులు ఆ రంగంలోకి దిగిరు వాళ్ళ నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసి భూముల కబ్జాలకు దిగుతున్నటువంటి వ్యక్తుల క్రిమినల్ కేసులు పెట్టేందుకు వాళ్ళు చర్యలు తీసుకుంటున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తా ఉంది మొత్తానికి ఆ నకిలీ పాస్ పుస్తకాలకు సంబంధించినటువంటి వ్యవహారం సూర్యాపేట జిల్లాలో ఆ కథనాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది శనార్థి తెలంగాణ పత్రిక ఈ శనార్థి తెలంగాణ పత్రికకు సంబంధించినటువంటి ఆ కథనం తోటి అధికారుల్లో కాస్త చలనం వచ్చింది ఇలా అనేకం జరుగుతా ఉన్నాయి రాష్ట్రంలో దొంగ కాయిదాలు పుట్టించి చేసి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దీని మీద కూడా ఒక ప్రత్యేక చర్యలు తీసుకోవాలి ఇక పక్కనే డ్రంక్ అండ్ డ్రైవ్ తరహా డ్రగ్స్ డ్రగ్స్ టెస్ట్లు లాలాజలంతో డ్రగ్స్ పరీక్ష రెండు నిమిషాల్లో రిజల్ట్ పాజిటివ్ వస్తే తదుపరి టెస్టులు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్న పోలీసులు అంటూ డ్రంక్ అండ్ డ్రైవ్ తరహా డ్రగ్స్ టెస్ట్లు ఫస్ట్ ఎమ్మెల్యేలు మంత్రులు మినిస్టర్లు మినిస్టర్ల పిల్లలు మీ కుటుంబాలు డ్రగ్స్ టెస్ట్ చేసుకొని వాళ్ళకి ఫస్ట్ చేసి ఆ తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేయండి ఇక్కడ డ్రగ్స్ టెస్ట్ అంటారు ఏ సామాన్యుడు దాగిందా ఏ ఊరైనా దాగింది చెప్పుడు రాజకీయ నాయకుల పిల్లలు ఐఏఎస్ అధికారుల పిల్లలు ఐపీఎస్ అధికారుల పిల్లలు మంత్రుల పిల్లలు ఎమ్మెల్యేల పిల్లలు గీలే కదా డ్రగ్స్ కు అడిక్ట్ అయిపోయింది సినిమా వాళ్ళు వీరే కదా ఏ ఊరైనా ఏ ఏ భువనగిరి పిల్లగాడు తాగిండా లేకపోతే మహబూబ్ నగర్ పిల్లగా డ్రగ్స్ తీసుకుంటా ఉన్నాడా అది కొనే ఉన్నదా వాళ్ళకు దాని వాల్యూ అది అత్యంత కాస్ట్లీ పిల్లలు తాగేటువంటిది అది ఏం తాగుతారో పీడుస్తారో ఏం చేస్తారో కాకపోతే ఏంటంటే ఇది ఈ టెస్ట్ దేనికోసం పెట్టే దీని లక్ష్యం ఏంది వాళ్ళ పిల్లలను భయపెట్టిందుకు చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది కానీ ఇప్పటిదాకా ఆ రెడ్సండ్ బ్లూ హోటల్లో జరిగినటువంటి పబ్లో దాదాపు నూట యాభై మంది పట్టు ఏది దొరికిరు వాళ్ళలో ఏ ఒక్కరి ముందు బయటికి తీసుకురాలి మీరు ఇవ్వలానాన పిలగాలు తాగిరయ్యా అని చెప్పి ఒక ఇనుప దొంగతనం చేసి ముక్కు ఎత్తుకపోతేనే వాని మీద కవర్ వేసి కవర్ కూడా ఎత్తలేరు ఈ మధ్య డైరెక్ట్ అట్టేబెట్టి ఈయనని చేసి ఇనుప దొంగతనం ఈయన అత్యంత చాకచక్యంగా పట్టుకున్నామని చెప్తారు మరి ఈ రెడిసన్ లో దొరికిన నూట యాభై మంది ఎటుపోయారు ఎడిపోయిరు వీళ్ళంతా వాళ్ళు లిస్ట్ విడుదల చేసిన ఆదర్శంగా తీసుకోకూరు వీళ్ళు పబ్బులలో తిరుగుతారు వీళ్ళు డ్రగ్స్ తీసుకుంటారు అని చెప్పి ప్రజల అలర్ట్ చేసిరా ఇది ఈ టెస్ట్ లాంటి టెస్ట్ ఇది అంతుంది ఒకసారి పెద్దపల్లి రాజన్న రాసినటువంటి నేటి మాటను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇలాంటి రాజకీయాలు కార్పొరేట్ రాజకీయాలకు తెరలేపే కార్పొరేట్ వ్యవస్థను నిర్వి నిర్విరామంగా నిర్మిస్తున్నాయి విద్యా వైద్యం ఉపాధి పేదోనికి అందకుండా కార్పొరేట్ దొంగల చేతుల్లో బందీ అయిన రాజకీయం బలిసినోళ్ల చేపలు నింపుతుంది సామాన్యులకు నాయకులయ్యే అవకాశాలు రాక చట్టసభల్లో పోనీయకుండా చేతుల్లో బీఫామ్ లైక్ నోట్ల కట్టలకు అమ్ముడవుతున్నాయి అడ్డదారంలో గెలిచి పదవులు మంత్రులు మంత్రుల పదవులకు వందల కోట్ల రూపాయలు ముడుపులు ముట్టజెప్పి పదవులను అడ్డు పెట్టుకుని అభివృద్ధి పేరుతో అందిన కాడికి దోచుకునే రాష్ట్ర సంపదనంతా లూటీ చేయబట్టి ఉన్నోడో లేను ఉన్నోడు ఉన్నోనికే పెట్టి ఇంకా ధనవంతుని చేయబడి పేదోళ్లను దగ్గరకు తీసి పేదరికాన్ని నిల్మూలించకపోతుంది సమాజమా ఇంకా ఎన్నాళ్ళు నాయకుల దగ్గర మోకరెల్లుతావు ఇంకా ఎన్నాళ్ళు నాయకుల తొక్కుడు బండల మీద నలిగిపోతావు అసలైన ఓటు అనే ఆయుధం నీ దగ్గర పెట్టుకొని ఇంకా దిక్కులు చూస్తున్నావెందుకు ఇప్పటికైనా కళ్ళు తెరువు సమాజం అని చెప్పి పెద్దపల్లి రాజన్న రాసినటువంటి ఆ నేటి మాటను మనం చూడవచ్చు ఇక ఇదే రెండో పేజీలో కేసీఆర్ కు ప్రజల కేసీఆర్ ను ప్రజలు విశ్వసించడం లేదంటూ ఆ లక్ష్మణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇక్కడ చూడవచ్చు ఇక రైతు ఎట్లా మోసపోయిన ఏందనేది పూర్తి కథనం రెండో పేజీలో కంటిన్యూ అయింది సెనార్థి తెలంగాణలో ఇక మాట వాస్తవమే ఏమని మీటింగ్స్ లో అసౌకర్యానికి గురైన మాట వాస్తవమే రాజకీయ పార్టీలో అభిప్రాయ భేదాలు సహజం బండి సంజయ్ తో నాకు ఎలాంటి విభేదాలు లేవు సమావేశాల్లో అసౌకర్యానికి గురైంది నిజమేనన్న రఘునందన్ రావు ప్రోటోకాల్ విషయాన్ని సంఘటన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తానని చెప్పి ఆయన చెప్పిండు నిన్న శనార్థి తెలంగాణలో కూడా ఒక కథనాన్ని వచ్చింది లుక లుకలు జరుగుతా ఉన్నాయి అది బిజెపి పార్టీలో కూడా డిస్టర్బెన్స్ జరుగుతా ఉంది నేతల మధ్య అని చెప్పి మనం కథనాన్ని ఇచ్చినాం దానిపైన రఘునందన్ రావు ఎస్ నిజమే ఆ అసౌకర్యం జరిగిందన్న మాటను ఆయన చెప్పిండు ఇంకా థర్డ్ పేజీ చూసుకుంటే అయోధ్యలో రాష్ట్రపతి ప్రత్యేక పూజలు చేసినటువంటి వార్తను ఒకసారి చూసుకోవచ్చు ఇక ఇవాళ హనుమాన్ జయంతి ఆ నగరంలో శోభయాత్ర హైదరాబాద్ లో కఠిన ఆంక్షలు మద్యం దుకాణాలు బంద్ శోభయాత్ర సాగే మార్గాలు ట్రాఫిక్ ఆంక్షలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలంటూ హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు హనుమాన్ జయంతి మొన్న రామనవమి జయంతి అయిపోయింది ఇప్పుడు హనుమన్ జయంతి చేస్తా ఉన్నారు ఇక నగరంలో చిరుజల్లులు హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం నగర వాసులకు కాస్త ఉపశమనం దొరికిందంటూ ఆ ఒక వార్త చూస్తా ఉన్నాం మరొకసారి చిరుజల్లులు తీరా వడ్లని చెడగొ చెడగొట్టే కార్యక్రమం ఇక విద్యుత్ కోతలతో రైతుల గుండె కోత అని చెప్పి ఒక వార్తను చూస్తే ప్రయాణికులకు మరో షాక్ అంటూ ఇందో చూడొచ్చు ఇక అరవై కోట్ల భూమి ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు నిన్న చాలా మంది సిల్వా మోసినటువంటి పరిస్థితి భక్తి శ్రద్ధలతోటి గుడ్ ఫ్రైడేని జరుపుకున్నారు చాలా మంది క్రిస్టియన్లు ఇక సినిమా పేజ్ చూస్తే ఎఫ్ త్రీ ఐటెం రేటు కోటిన్నారా పూజా హెగ్డే బ్యాక్ లుక్ విడుదల అంటూ పూజా హెగ్డే కి సంబంధించినటువంటి ఒక సినీ వార్త ఉంటే ఇక పాన్ ఇండియా ప్రభంజనం బ్యాక్ బ్యాక్ బాక్స్ ను షేక్ చేసిన మూడు సినిమాలు పుష్ప సరికొత్త రికార్డులు ఇండియన్ సినిమా వెలిగిపోతుంది ముఖ్యంగా సౌత్ సినిమా సెలబ్రేషన్ లో ఉంది షార్ట్ టైం పాన్ ఇండియా సినిమాలు ప్రపంచం సృష్టించాయి గత ఏడాది డిసెంబర్ పదిహేడున ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప తగ్గేదేలా అంటూ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది మార్చి ఇరవై ఐదున రిలీజ్ అయిన త్రిబుల్ ఆర్ ప్రపంచం గురించి ఎంత చెప్పినా తక్కువ రాజమౌళి మాస్టర్ మైండ్ కు ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ప్రేమికులు ఫిదా అయ్యారు ఇక శుక్రవారం అంటే ఏప్రిల్ పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు వచ్చిన కేజీఎఫ్ కథాబలం ఉన్న సినిమా బలం ఏంటో నిరూపించింది ప్రశాంత్ యశ్ యాక్షన్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు సినిమాలో మాటలు తూటాలు దాదాపు ఐదు నెలల గ్యాప్ లో మూడు సినిమాలు బాక్స్ ఆఫీసులు షేక్ చేశాయి ఒకదాని మించి సినిమా మరొకటి అనిపించుకున్నాయి ఈ మూడు సినిమాలు నిజంగా వందల కోట్ల రూపాయలు ఇక్కడ వందల కోట్ల రూపాయల కలెక్షన్లు చేపట్టినాయి మూడు సినిమాలు మొత్తానికి మొత్తానికి ఈ మూడు సినిమాల్లో కేజీఎఫ్ టూ ఇంకా అద్భుతంగా తీసిరని చెప్పి అని అంటా ఉన్నారు ఇక పిక్చర్ పర్ఫెక్ట్ మాలవికా మోహన్ హార్ట్ షో అనట ఇక అలా చూడకు ఆ అమైరా దుర్తు తీక్షణమైన చూపులు మెరుపుతీగా ఫుల్ మూడ్ లో శిరత్ కపూర్ అంటూ ఈ సినిమాకి పై సినిమా సంబంధించినటువంటి పేజీనార్థి తెలంగాణలో ఉన్నటువంటి సినిమా పేజీ ఇక ఆదాబ్ హైదరాబాద్ కు సంబంధించినటువంటి సంపూర్ణ కథనాలు ఆదాబ్ హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రత్యేక కథనాలను అలాగే అమ్ముడు పోయిన ఈనాడు పత్రిక కథనాలను మీకు ఇప్పుడు అన్నం ప్రయత్నం చేస్తాడు ఎవరు సుదర్శనన్న ఓ టు యూ సుదర్శన్ అన్న థ్యాంక్ యూ మలన్న ఇక ఆదాబ్ హైదరాబాద్ ఆజ్ బాత్ యాసంగిలో వరి వేయద్దంటివి వరివేస్తే అంటివి ఇప్పుడు యాసంగిలో ప్రతి గింజ రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందంటు కొంటుంది అంటున్నావు నీ మాటలు విని వరివేయని రైతుల పరిస్థితి ఏంది దొరా ఢిల్లీలో ధర్నా డ్రామాలు ఎందుకు దొరా వరి వేస్తే ఉరే అని రైతుల ఆత్మహత్యలకు నువ్వే ప్రేరేపిస్తున్నావు చిల్లర దందా చేసి నేనే సావకుండా ఆపిన అంటావు రాజకీయ నాయకులు ఓట్ల కోసం ఎంతైనా తెగిస్తారు అని మరోసారి రుజువైంది దొరా నా తెలంగాణ ప్రజల చైతన్యం ఉన్న ఉన్న ప్రజలు దొరగారి నిరంకుశ పాలనను తిప్పికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ రామచంద్ర రెడ్డి బద్దన్ రామచందర్ రెడ్డి రాసిన రాజకీయ పాత్ర చూసుకోవచ్చు మొత్తం మీద ప్రజల జీవితాలతో ఆడుకునే హక్కు దివీస్కి ఎవరిచ్చారు చౌటుప్పల్ మండలం అవుతున్న ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తోంది ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణ ప్రజలకు నరకం చూపిస్తున్న దివీస్ మురళి మురళికి కల్వకుంట్ల కుటుంబంతో దోస్తి ఉండడమే ఇంత పొగరా ఎన్ని ఫిర్యాదులు ఉన్నా కోర్టులు మొట్టికాయలు వేసినా ఏమి లాభం కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో నిర్వ నిరంకుశత్వం దేశంలోనే ఐదవ స్థానంలో పేరుకెక్కిన దివీస్ ల్యాబ్కు ఇది తగున దివీస్తో దినదిన గండంగా చౌటుప్పల్ మండల ప్రజల జీవితాలు దివి సాగడలపై చర్యలు తీసుకునే దమ్ము టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉందా వేల కోట్లకు పడగలెత్తిన దివీస్ మురళి పంచాయతీ ట్యాక్స్ దాదాపు పదకొండు కోట్ల యాభై లక్షలు కట్టలేని దుస్థితిలో ఉన్నారా అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి కథనాన్ని దివిస్కి సంబంధించి అంటే చౌటుప్పల్లో మొత్తం కూడా అక్కడ భూమంతా కూడా విషపూరితం ఉంది భూగర్భ జలాలన్నీ కూడా పోతూ ఉన్నాయి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎందుకు నోరు మొదపడం లేదని చెప్పేసి ఓ కథనాన్ని ఆదాబ్ హైదరాబాదు వరుసగా ప్రచురిస్తుంది నిన్న కూడా దాని గురించి దానికి సంబంధించినటువంటి ఒక వార్తను ప్రచురించింది ఇక ఐక్యతకు నిలువెత్తు నిదర్శనం నేడే హనుమాన్ జయంతి విశ్వ హిందూ పరిషత్ య యూత్ వింగ్ భజరంగ్ శోభయాత్ర పార్టీలకు అతీతంగా అందరూ ఒక్కటై హిందూ శక్తిని చాటుతూ శోభాయాత్ర సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అంటూ మొత్తం మీద అయ్యేలా హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర నిర్వహిస్తారు దానికి సంబంధించి అంటే ఎక్కడెక్కడ శోభాయాత్ర ఉంటుందో హనుమాన్ శోభాయాత్ర ఉంటుందో అక్కడికి సంబంధ అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారంట పోలీసులు ఇక్కడ రాముడు దేవుడు కాదు సంచలన వ్యాఖ్యలు చేసిన బీహార్ మాజీ సీఎం జీతన్ రామ్ రాముడు రామానయం రామ రామాయణంలో ఓ పాత్ర మాత్రమే అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మాంజీ రామాయణాన్ని వాల్మీకి తులసిదాస్ రాశారని వెల్లడి తమ సందేశం కోసం రాముణ్ణి సృష్టించారని వ్యాఖ్యలు రాముడిపై తనకు నమ్మకం లేదని వివరణ అంటూ మొత్తం మీద బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ అంటున్నాడంట రాముడు దేవుడు కాదు ఆయన ఒక పాత్ర మాత్రమే అని చెప్పేసి అని ఒక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తా ఇక న్యాయశాఖకు పెద్దపీట భారత భారత న్యాయ వ్యవస్థ మరింత బలోపేతం తెలంగాణలో జడ్జీల సంఖ్యను పెంచాం నాలుగు వేల మూడు వందల ఇరవైకి పైగా ఉద్యోగాల కల్పన చేతికి ఎముక లేదన్న ట్రేడ్ మార్క్ కేసీఆర్దే న్యాయాధికారుల సదస్సులో చీఫ్ జస్టిస్ రమణ అందరి సహకారంతో పురోగమిస్తున్నా పురోగమిస్తున్నామన్న కేసీఆర్ మొత్తం మీద న్యాయ వ్యవస్థకు పెద్దపీట వేస్తూ ఉన్నారు తర్వాత ఇక్కడ ఇక్కడ పోస్టులన్నీ నింపుతా అని చెప్పేసి కాకేపీండట తర్వాత అక్కడ నలభై రెండు మంది జడ్జిలకు సంబంధించి ముప్పై ఎకరాల భూమిని కేటాయిస్తున్నాం ఆ భూమిలో ఇవి అంటే భవనాలు జడ్జిలకు సంబంధించినటువంటి భవనాలు కట్టుకోవచ్చు అని చెప్పేసి అక్కడ చెప్తా ఉన్నాడంట మరి నిజంగా ఒకవేళ కాకి అయిపోయినటువంటి మాట నెరవేరాలని చెప్పేసి కోరుకుందాం హామీ కేసీఆర్ను నమ్మకండి పాతరానికి తొక్కండి పొలం కాడ కరెంటు ఫ్రీ ఇంటికాడ మోత నీ ఫామ్ హౌస్లో నీళ్ల కోసం వేల కోట్ల ఖర్చు గ్రామాల్లో అమలవుతున్న అభివృద్ధి పథకాలన్నింటికి నిధులిచ్చేది కేంద్రమే రెండో రెండో రోజు పాదయాత్రలో బండి సంజయ్ కేసీఆర్ పోవడం ఖాయం అంటూ కిషన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు మొత్తం మీద కరెంటు ఛార్జీల పెంపుతో ఆగ్రహంలో ఉన్న ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆర్ ప్యాడీ ప్యాడీ అనుకుంటా ఢిల్లీకి పోయిండు ఆర్టీసీ ఛార్జీలు రెండుసార్లు పెంచి సామాన్యులు నడ్డి విరుస్తున్నాడు అందుకే పెంచిన ఛార్జీలను ఉపసంహరించుకునేదాకా బీజేపీ ఉద్యమిస్తుంది ప్రజలంతా చేయి చేయి కలిపి కథను తొక్కాలని కోరుతున్న రాజోలీ బండ డైవర్షన్ స్కీమ్ నీళ్ళ నీళ్లు అలంపూర్కు ఎందుకు రావు అని చెప్పేసి బండి సంజయ్ అన్నటువంటి వ్యాఖ్యల్ని మనం చూసుకోవచ్చు ఒక్కసారి బండి సంజయ్ ఏమనడో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఫస్ట్ నాడు మీ కరెంట్ బిల్లు వస్తుంది కరెంట్ బిల్లు రాంగ్ అనే ఏం చేస్తారు మళ్ళీ కొత్త సమస్య తీసుకెళ్తారు ఇక మొన్న ఏం చేసాడు కరెంట్ బిల్లు పెంచాడు పెంచే ప్యాడీ ప్యాడీ అని చెప్పి ఢిల్లీ పోయాడు కరెంట్ బిల్లు ఎంత పెన్షన్ కదా తెలియదు ఎందుకంటే ప్యాడీ ప్యాడీ అన్నాడు కదా కరెంట్ బిల్లు బిల్లు చేతికి వస్తది బిల్లు చేతికి రాగానే మళ్ళీ ఇంకో వర్క్ వస్తారు అంతా మర్చిపోతారు ఇక ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు రెండు సార్లు పెంచాడు ఏమో తెలియదు

మొత్తం మీద కాక ఒకవేళ ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇట్లా వేస్తూ ఉంటాడు అని చెప్పేసి బండి సంజయ్ చెప్తున్నట్టుగా చూసుకోవచ్చు మొత్తం మీద అంటే ఇక్కడ కరెంటు బిల్లులు అక్కడ ఆర్టీసీ ఛార్జీలు ఇవన్నీ పక్కదారి పట్టించడానికి ఏదో ఒకటి ముంగటేసుకుంటాడు కాక వరిధాన్యం మీద ఒక లొల్లి వేసేసి తర్వాత మళ్ళీ ఇట్లా కొంటా అంటాడు ఇట్లా అని చెప్పేసి బండి సంజయ్ అన్నట్టుగా మనం చూసుకోవచ్చు గడువు ముగిసింది దాదాపు మూడు కోట్ల పెండింగ్ చలాన్లు క్లియర్ ప్రభుత్వానికి సుమారు మూడు వందల కోట్ల మేర ఆదాయం మరో ఎలాంటి పొడిగింపు లేదన్న పోలీస్ శాఖ అంటూ మొత్తం మీద ట్రాఫిక్ చలానాలకు సంబంధించి మూడు వందల కోట్ల రూపాయలు అంటే రెండు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయంగా సమకూరిందంట ఇది పది నలభై ఐదు రోజుల పాటు కొనసాగింది అంటే ఈ డిస్కౌంట్ అనేది కొనసాగింది దాన్ని మళ్ళీ పొడిగించేటువంటి ఆలోచన లేదని చెప్పేసి పోలీస్ శాఖ వాళ్ళు చెప్తా ఉన్నారంట ఇక రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు హైదరాబాద్కు భారీ వర్ష సూచన హెచ్చరించిన వాతావరణ శాఖ జూన్ తొలి తొలివారంలో దేశంలోకి నైరుతి పవనాలు తొంభై శాతం వ్యవసాయానికి రుతుపవన వర్షాలే ఆధారం ఈ ఏడాది సాధారణ వర్షాలే అని వెల్లడించిన ఐఎండి అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు మొత్తం మీద రాబోయే మూడు రోజులలో వర్షాలు వర్ష సూచనలు ఉందంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే దేశంలో కొన్ని చోట్ల ఆల్రెడీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి దానికి సంబంధించి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్తా ఉన్నారు ఎప్పుడంటేగా ఇది ఆదా హైదరాబాద్ ఉన్నటువంటి ప్రధాన వార్తలు అయితే ఒక్కసారి ఈనాడుని చూద్దాం ఈనాడులో మొత్తం అంతా యాడై ఉన్నట్టు నీక ఇది కూడా యాడే ఉంది ఫోర్త్ పేజీ కూడా యాడ్ ఫోర్త్ పేజీ కూడా యాడే వార్త చూడాలంటే ఫిఫ్త్ పేజ్కి ఓకే పోస్ట్ల భర్తీతోనే అందరికీ న్యాయం న్యాయస్థానంలో ఒక ఖాళీ కూడా ఉండకూడ ఉంచకూడదన్నదే లక్ష్యం మౌలిక వసతులు కీలకం కేసీఆర్ది ఎముకలేని చేయి న్యాయ వ్యవస్థకు పూర్తిగా సహకరిస్తున్నారు నెలాఖరులో సీజేలు సీఎంల సదస్సు న్యాయాధికారుల సదస్సులో జీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు మొత్తం మీద ఎముకలేని చేయి ఆయనది తర్వాత ఏదంటే అది ఆయన అట్లా బోలామని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అన్నట్టుగా మనం చూసుకోవచ్చు తర్వాత దేశానికి ఆదర్శం కావాలి న్యాయ పరిపాలన విభాగంలోనూ తెలంగాణ పురోగమించాలి న్యాయశాఖకు ఎనిమిది వందల ఎనభై ఐదు అదనపు పోస్టులు కొత్త జిల్లా కోర్టులకు పదిహేడు వందల ముప్పై పోస్టులు ముఖ్యమంత్రి కేసీఆర్ మొత్తం మీద వరాల జల్లు కులిపించున్నట్టు నిజంగా మనం అవి కేటాయించి ఫిల్ చేస్తాడనేటువంటిది మాత్రం చూడాలి హైదరాబాద్లో జాతీయ జుడిషియల్ డేటా కేంద్రం ఎన్సిఎల్ఏటి ఏర్పాటుకు ప్రతిపాదన జస్టి సీజిఐ జస్టిస్ ఎన్వి రమణ అంటూ ఒక పుచ్చుకోవచ్చు మొత్తం మీద న్యాయశాఖకు సంబంధించి కూడా అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తాం తర్వాత మేము అన్నీ కూడా బిల్డింగ్లు కట్టిస్తాం తర్వాత ఇక్కడ అన్నీ కూడా ఉన్న పోస్టులన్నీ కూడా అన్నీ కూడా నింపేస్తామని చెప్పేసి కాకా చెప్పిండట ఇక ప్రయాణికులకు ఆర్టీసీ మరో వాత రిజర్వేషన్ చేయించుకునే చేసుకునే వారికి అదనంగా పది రూపాయల భారం అంట ఇప్పటికే రకరకాల పేర్లతోటి అందరికీ సమానంగా ఉండాలి అంటే ఇక్కడ పది రూపాయలు ఉండాలి మట్టం ఉండాలని చెప్పేసి అదొకసారి గుప్పించరు తర్వాత ఇది ఇంత దూరానికి మళ్ళీ ఒకవేళ డీజిల్ చ డీజిల్ రేట్లు పెరిగినాయి తర్వాత పెట్రోల్ రేట్లు పెరిగినాయి అని చెప్పేసి అదొక పెంచుడు తర్వాత ఇప్పుడు మళ్ళోసారి రిజర్వేషన్ చేయించుకుంటే పది రూపాయలు మళ్ళోసారి బాధడు దంచుతూ ఉందట మొత్తం మీద సామాన్య ప్రజలని సామాన్య ప్రజలని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం సామాన్య ప్రజలని కనీసం పట్టించుకోకుండా వాళ్ళని మొత్తం మీద ఇంకా అదపాతాలను తొక్కేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇక తాత్కాలిక నియామకం తర్వాత మర్చిపోవడం విద్యాశాఖలో విచిత్ర పరిస్థితి కీలక విభాగాల్లో ఇన్ఛార్జిలే దిక్కు ఇంకా అది ఐదు వందల డెబ్బై ఎనిమిది మండలాల్లో ఐదు వందల డెబ్బై ఎనిమిది మండలాల్లో ఇప్పటికీ ఇన్ఛార్జ్ ఎంఈఓలే పనిచేస్తూ ఉన్నారంట ఐదు వందల డెబ్బై ఎనిమిది మండలాల్లో తర్వాత పదిహేడు మోడల్ స్కూల్స్ ఉంటే పదిహేడు మోడల్ స్కూల్స్లో ఒక్కరు కూడా ఒక్కరు కూడా రెగ్యులర్ టీచర్ లేనటువంటి పరిస్థితి మొత్తం అవర్ బేస్డ్ అంటే పదిహేడు పదిహేడు మోడల్ స్కూల్ల తర్వాత మొత్తం ఇక అంటే అన్ని వ్యవస్థలు అంటే విద్యా వ్యవస్థని మొత్తం నాశనం చేయాలి తర్వాత వైద్యాన్ని సామాన్య ప్రజలకి అందకుండా వేయాలి ఇవి చేసిన తర్వాత ఏమైతుంది ఆటోమేటిక్గా వాటి గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటాడు నా రాజకీయం నేను చేసుకుంటూ పోవచ్చు వీళ్ళని ఏమైనా చేయవచ్చు అని చెప్పేసి కాక ఆలోచిస్తాడంట అది పరిస్థితి అందుకనే ఇట్లా చేస్తారనమాట ఇక నారాయణపేట కలెక్టరేట్ పేరిట వాట్సాప్ నకిలీ ఖాతా రెండు పాయింట్ నాలుగు సున్నా లక్షలు కాజేసిన సైబర్ నేరగాలంట మొత్తం మీద ఇట్లా సైబర్ నేరగాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఇట్లా రకరకాలుగా ఇట్లా మెసేజ్లు పంపిస్తూ ఉన్నారంట తర్వాత మీకు లక్కీ డ్రా వచ్చేసింది లేకపోతే అమితాబ్ బచ్చన్ మీకు బిగ్ బాస్ నుంచి ఇట్లా పంపించేసి అని అది అని చెప్పేసి ఇట్లా చెప్తారంట చెప్పేసి లాస్ట్కు వస్తే కౌన్ బౌన కరోడు పత్రిక నుంచి పంపించేసినాం ఇట్లా పంపించినావు అని చెప్పి చెప్తారంట లాస్ట్కు మనం ఒకవేళ ఆ ఓటీపీ కనుక చెప్తే లేకపోతే సివిఆర్ నెంబర్ కనుక చెప్తే అన్నీ మొత్తం అకౌంట్లో ఉన్నటువంటి పైసలు మొత్తం ఖాళీ అవుతున్నాయి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రజలారా ఇది అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఎందుకంటే సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతూ ఉన్నారు వాడు ఎక్కడి నుంచి ఉంటున్నాడో తెలియదు వాడు ఎక్కడి నుంచి అది చేస్తున్నాడో తెలియదు కానీ చూస్తే మాత్రం ఖాతా మాత్రం ఖాళీ అయిపోతుంది పైసలు ఉన్న పైసలు ఖతం అయిపోతాయి రాహుల్ పర్యటనపై పీసీసీ ప్రత్యేక దృష్టి శ్రేణులను సమాయత్తం చేసే దిశగా సన్నాహకాలు రేవంత్ రెడ్డి అధ్యక్షతన ముఖ్య నేతల సమావేశం అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు మొత్తం మీద రాహుల్ గాంధీ పద్నాలుగు పదిహేను తేదీల్లో మొత్తం మీద తెలంగాణకు వస్తున్నట్టుగా మనం చూసుకోవచ్చు దానికి సంబంధించిన ఏర్పాట్లు మాత్రం చూస్తూ ఉన్నారంట పార్టీకి సంబంధించి ఇక కడుపులో ద్వేషం పెట్టుకొని కపటయాత్ర ఆది నుంచి తెలంగాణ వ్యతిరేకి భాజపా విభజన హామీల గురించి సంజయ్ మాట్లాడాలి ఆయనది ప్రజావంచన రైతు విద్రోహ యాత్రనట చేసిన పాపాలకు మోకాల యాత్ర చేయాలి బహిరంగ లేఖలో కేటీఆర్ అంటూ మొత్తం మీద చేస్తుంది ఎవరు అసలు యాక్చువల్గా తెలంగాణని ముంచుతుంది ఎవరు తెలంగాణని తెలంగాణకు సంబంధించి మొత్తం మీద ఇవన్నీ పా పాపాలకు ఎవరు కారణము అంటే ప్రజలకు తెలుసు ఆ విషయం ప్రజలు డిసైడ్ చేస్తారు కడపలో దేశం పెట్టుకుని కడప యాత్ర అంటే ఇప్పుడు అసలు యాక్చువల్ విభజన హామీల గురించి ఇంతవరకు ఎందుకు అడగలేదు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా కానీ కనీసం దాని గురించి పట్టించుకుంది ఎవరు మరి ఇప్పుడు అమ్మాయినా ఒకవేళ మనం అడగంది అన్నం పెట్టదు అన్నట్టు మనం 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 అడగకపోతే దీని గురించి ఎందుకు కొట్లాడలే ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎందుకు కొట్లాడుతూ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ప్రజలు ఏ కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ బందీ రాబోయే ఎన్నికల్లో గులాబీ గులాబీ పీఠం కదులుతుంది వచ్చే ఎన్నికల్లో కరెంటు షాక్ తెలుస్తుంది ప్రజా సంగ్రామయాత్రలో కిషన్ రెడ్డి బండి సంజయ్ వ్యాఖ్యలు అంటూ మొత్తం మీద ఇమాంపూర్ నుంచి పాదయాత్రగా బయలుదేరిన బండి సంజయ్ కిషన్ రెడ్డి డీకే అరుణ ఇతరులు అంటూ ఆ చిత్రాన్ని చూసుకోవచ్చు మొత్తం మీద అక్కడ బండి అంటే పాదయాత్రల కాలం నడుస్తున్నట్టుగా మొత్తం రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది మొత్తం మీద పాదయాత్రలు మాత్రం జోరుగా సాగుతున్నాయి అన్ని పార్టీలకు సంబంధించి సాగుతూ ఉన్నాయి ఈ పార్టీలన్నిటికీ సాగితే అంటే మరి కాకేం ఏం చేస్తారంటే లాస్ట్కు మీరు పాదయాత్రలు చేసుకొని పోయి నేను లాస్ట్కు వచ్చేసి రెండు వరాలు కురిపించేస్తాను రెండు ఫ్రీ పథకాలు ఏదో చెప్తా చెప్పంగానే ప్రజలంతా నావైపు ఉంటారు మీ పాదయాత్రలు బిదయాత్రలు ఏం పనిచేయ అని చెప్పేసి కాక అనుకుంటుండవచ్చు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు ఇక ఇది ఈనాడు ఉన్నటువంటి ప్రధాన వార్తలు అయితే ఒక్కసారి నమస్తే తెలంగాణ ఒక్కో సబ్జెక్టుకు రెండు పుస్తకాలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ స్కూళ్లలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అందుకు తగ్గట్టుగా పాఠ్యపుస్తకాలను ఎస్సీఆర్టీ రూపొందించింది ప్రతి సబ్జెక్టుకు రెండు పుస్తకాలుగా ముద్రిస్తారు టర్మ్ వన్ పేరుతో ఒక పుస్తకం టర్మ్ టూ పేరుతో మరో పుస్తకాన్ని ఇవ్వనున్నారు పుస్తకంలోని ప్రతి పాఠ్యాంశం తెలుగు ఇంగ్లీష్ భాషల్లో ఉంటుంది అంటూ మొత్తం మీద పుస్తకాలలో పుస్తకాలు మాత్రం ఇంగ్లీష్ తెలుగు రెండు భాషల్లో ముద్రించిస్తూ ఉన్నారంట ఒక్కొక్క సబ్జెక్టుకు రెండు పుస్తకాలు చేస్తున్నారంట ఇక హైదరాబాద్లో ఆల్ ఇండియా జుడీషియల్ డేటా సెంటర్ సీజీఐ రమణ వెల్లడి తెలంగాణకు మరో ప్రతిష్టాత్మక సంస్థ అంటూ ఒక వారిని చూసుకోవచ్చు న్యాయ వ్యవస్థకు నాలుగు వేల మూడు వందల నలభై ఎనిమిది పోస్టులు మంజూరు షెబాష్ కేసీఆర్ చేతికి ఎముకలెండుతనానికి కేసీఆర్ ట్రేడ్ మార్క్ అట అంటే నాలుగకు నరం లేదని కూడా అంటుంటారు కొంతమంది ప్రజలు మా ఎందుకంటే ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఏదంటే అది మాట్లాడతాడు ఏదంటే చేస్తాడు అని చెప్పేసి ఆయనకు ఆయన చెప్పిన మాటలు ఉండే ఉండేయని చెప్పి చెప్పి అంటూ ఉంటారు నిజంగా న్యాయవ్యవస్థకు సంబంధించి చేయాలని చెప్పేసి కోరుకుందాం ఎందుకంటే జస్టిస్ ఎన్వీ రమణ గారి ముందర అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ న్యాయమూర్తి గారి ముందర చెప్పినటువంటి మాటని నిలబెట్టుకోవాలని చెప్పేసి మాత్రం కోరుకుందాం ఎందుకంటే మొత్తం మీద చేసినటువంటి ఏదైతే ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవి కూడా నెరవేర్చకుండా మొత్తం ప్రజలను ముంచినటువంటి పరిస్థితి తర్వాత అక్కడ దళిత బంధువు అన్నాడు తర్వాత మూడెకరాల భూమి అన్నాడు తర్వాత ఇక్కడ రైతులకు రుణమాఫీ అన్నాడు రుణమాఫీకి సంబంధించి కూడా అసలు డబ్బులు అసలు అంటే పైసలు వేస్తా అంటే ఇక్కడ యాభై వేల రుణమాఫీ అన్నాడు ఆ యాభై వేల రుణమాఫీ కూడా దిక్కులు ఎక్కడో పోయింది తర్వాత లక్ష రూపాయల రుణమాఫీ ఎక్కడ పోయింది కాక ఏమైంది రైతులను మొత్తం మీద నట్టేట ముంచేసి వాళ్ళ ఆత్మహత్యలకు కారణమవుతా ఉన్నారు నిన్న నిర్వాసితులు చచ్చిపోయిన చచ్చిపోయినటువంటి పరిస్థితి అంటే భూమి ఇచ్చిన పాపానికి వాళ్ళకు కనీసం వైద్యానికి పరిస్థితి పైసలు లేక డబ్బులు లేక వైద్యం చేయించుకోవడానికి పైసలు లేక ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు తర్వాత వాళ్ళకు అంటే ఒక నేను నేను ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తున్నా ఎనభై వేల ముప్పై తొమ్మిది ఉద్యోగాల నోటిఫికేషన్లు వేస్తున్నా అని చెప్పేసి అదొక డ్రామా ఇదంతా డ్రామా కంపెనీతోటి మొత్తం మీద ప్రజలందరినీ కూడా మబ్బపెట్టి ఇట్లా నాశనం చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ప్రజలు అంటా ఉన్నారు అంటే మొత్తం మీద నువ్వు చేస్తున్నటువంటి ఇది ఏంది అంటే ఇచ్చినటువంటి వాగ్దానం అంటే నరం నేను నాలిక అంటారు మరి దానికి నిదర్శనం అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితి ఇంకో శభాష్ అంట శభాష్ ఇక ప్రికాషన్ టీకా కేంద్రం డోకా అని చెప్పేసి మళ్ళీ హరీష్ రావు గారు మన దగ్గర వేయని వాళ్ళకు కూడా అంటే టీకా అంటే అది వ్యాక్సిన్ వేయని వాళ్ళకు కూడా వేసినట్టుగా ఒకటో డోస్ వేస్తే రెండో డోస్ వేసినట్టుగా ఆటోమేటిక్గా మెసేజ్ వచ్చేసింది నాకు కూడా వచ్చింది ఇంకా దురదృష్టం ఏంటంటే నాకు కూడా వచ్చింది చాలామందికి మా మిత్రులకు కూడా వచ్చింది అయితే ఇవన్నీ చేసేసి ఏమైంది అవన్నీ మిగిలిపోయినాయి మన దగ్గర ఉన్నాయంట మరి మంత్రి హరీష్ రావు గారు దాన్ని కూడా సమాధానం చెప్పాలి ఎందుకనంటే మేము సిద్దిపేటలో హండ్రెడ్ పర్సెంట్ వేసినామని చెప్పేసి సిద్దిపేటలో ఎవరైనా ఉంటే స్పందించుడు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ పూర్తయింది మరి దానికి అదే అవార్డు కూడా అప్లై చేసుకున్నారు ఇక సాగుకు విద్యుత్ నిరంతరాయంగా ట్రాన్స్కో జెన్కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు అంటూ మొత్తం మీద నిరంతరాయంగా ఇస్తున్నా అంటున్నావు ఏడు గంటల కరెంట్ కూడా వస్తలేదు ఏంది మరి ప్రభాకర్ రావు గారు మొత్తం మీద వీళ్ళందరినీ కూడా ఎవరు ఈ రిటైర్ అయిన వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసి పబ్లిక్ మీద రుద్ది పబ్లిక్ తోటి అంటే ఆడుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు ఇక డిస్కంలకు ఎంత బాకీ ఉన్నారో ఏం కథ ఈ డిస్కమ్లకు పైసలు చెల్లించకపోవడం వల్ల మొత్తం మీద కరెంటు వాళ్ళు ఇవ్వట్ ఇవ్వట్లేదు ఇవ్వకపోవడం వల్ల మొత్తం మీద కరెంటు రావట్లేదు కరెంటు కోతలు మొదలైనవి అదే అసలు ఇక్కడ అంటే పంటలు వేసినటువంటి పంటలే అత్యవసర పంటలు వేసినాం అంటే తక్కువ ఎందుకంటే వరేస్తే ఉరే అని చెప్పడంతో చాలా మంది కూడా రైతులు పంటలు వేయకుండా ఉన్నటువంటి పరిస్థితి ఆ ఉన్నటువంటి పంటలకు కూడా కరెంటు లేనటువంటి దుక్కి లేనటువంటి పరిస్థితిలో ఉన్నాము దీనికి కారణం ఏంది అని చెప్తే డిస్కమ్లకు కనీసం పైసలు కడతలేడు పైసలు కట్టకపోవడం చెప్పేసి సార్ రఘునందన్ రావు ఏమన్నా ఒకసారి చూద్దాం దేనికైనా ఎన్నైనా పైసలు ఇచ్చే తెలంగాణ ఈ పదిహేను రోజులకి రైతంగందుకు మీ దగ్గర పైసలు లేవా ఓపెన్ మార్కెట్లో కరెంటు లేదా లేదా మీరు ఇస్తా అనేటువంటి పైసలు గతంలో కొన్న వాళ్ళకి పైసలు ఎవరికి వాళ్ళు కరెంట్ ఇస్తలేరా వడ్డీలు కడతలేరా ఈఆర్సీ ఏం చెప్పింది గౌరవనీయులు తన్నీరు శ్రీరంగరావు గారు చైర్మన్ గా ఈఆర్సీ మార్చి ఇరవై మూడో తారీఖున ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కరెంటు చార్జీలు ఎందుకు పెంచాలి డిస్కమ్లకు ఎంత బకాయిలు ఉన్నారు ఏంది ఏం లెక్క అనేది చెప్పారు ఒక లైన్ చెప్పి నేను ముగిస్తాను మీకు టిఆర్ఎస్ పార్టీ అబద్దాలు ఎట్లా చెప్తలేదు దుబ్బాక ఉప ఎన్నిక జరిగేటప్పుడు అక్టోబర్ నవంబర్ ట్వంటీ ట్వంటీ రోజు మీ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఒక మాట చెప్పేట దుబ్బాకల ప్రతి పల్లెటూరుకు వచ్చి బీజేపీ గెలిస్తే మోటార్లకి మీటర్లు వస్తాయని చెప్పిండు గౌరవ ఆర్థిక మంత్రి గారు రఘునందన్ రావు బిజెపి గెలిచిండు దుబ్బాకల ఇరవై ఇరవై నవంబర్ లె గెలిచిన ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై రెండు మార్చి ఇరవై మూడు మీ చైర్మన్ తన్నీరు శ్రీరాజన్ ప్రెస్ మీట్ ఆ రోజు దాకా మోటార్లకు మీటర్లు రాలేదు కానీ మీడియా మిత్రుల ద్వారా నేను ప్రపంచానికి గుర్తు చేయదలుచుకున్నాను ఇరవై మూడు ఆరు ఇరవై రెండు మార్చి తన్నీరు శ్రీరంగారావు గారు ఈఆర్సి చైర్మన్ గారు చెప్పిన ప్రెస్ మీట్ లో ఏం చెప్తారు వారు అంటే మోటార్లకి మీటర్లు పెట్టుంది ఇది రఘునందన్ రావు చెప్పలే ఈఆర్సీ చైర్ సింగరేణి భవన్ మీడియా సమావేశంలో మాట్లాడుతున్న పిఎస్ఈఆర్సీ సెవెంటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ టూ క్రోర్స్ డ్యూస్ ఉన్నాయంట డిస్కమ్ లకి మరి పైసలు ఎందుకు చెల్లించలేకపోతుంది ప్రభుత్వం పదిహేడు వేల కోట్ల రూపాయలు మరి డిస్కమ్లకు డ్యూ ఉన్న తర్వాత డిస్కమ్లకు బాకీ ఉన్న తర్వాత ఇంకా ఎట్లా కరెంట్ ఎట్లా వస్తుంది అయితే ఈ కరెంటుకి సంబంధించి మేము నిరంతరాయంగా ఇస్తాము అని చెప్పేసి మళ్ళీ ఆయన చెప్తా ఉన్నాడు మరి నిరంతరాయంగా ఇచ్చినాక కరెంట్ ఎందుకు పోతుంది ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది పదిహేను ఇరవై రోజుల నుంచి ఇట్లా ఎందుకు జరుగుతూ ఉంది చెప్పాలి కదా సమాధానం ఇంత తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ రిటైర్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వాళ్లకు సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు రిటైర్ అయ్యి ఉంటారు కదా ఆ రిటైర్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసి ఈ సంస్థల మీద రుద్ది వాళ్ళ మీద అంటే లక్షల రూపాయల జీతాలు ఇచ్చి మొత్తం మీద సంస్థలు దివాలా తీసే విధంగా నాశనం చేస్తూ ఉన్నాం అని చెప్పేసి ప్రజలు అంటూ ఉన్నారు అంటే ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది చెప్పిందేమో మరి ఒక రకంగా ఉంటే శ్రీరంగ నీతులు మరి పోయే ఎక్కడికి అనేటువంటిది కూడా ఉన్నది కదా కథ దానికి సంబంధించి కూడా చెప్పాలి కదా ఇగో బీజేపీ రైతు ద్రోహి బండి సంజయ్ రాష్ట్ర ద్రోహి అంటూ ఇగో ఇదొక వార్త మళ్ళా ఐదు వందల ముప్పై కోట్ల పెట్టుబడి తెలంగాణలో సహజానంద్ భారీ స్టెంట్ల ప్లాంట్ అంట ఆసియాలోనే పెద్దది రెండు వేల మందికి ఉపాధి ఉపాధి మాత్రం రోజు ఉపాధి ఉపాధి అని చెప్తుంటే ఇట్లా చూసుకుంటే అసలు యాక్చువల్గా తెలంగాణలో మనుషులు దొరకొద్దు అంటే పనిచేస్తుంది మనుషులు దొరకొద్దు కానీ ఇక ఇట్లుండదనమాట ఇది ఇది మాత్రం నిజం ఒక్కసారి ఇది ఇది మాత్రం చూడాలి ఒకసారి భారత్ ఇక్కడ నుంచు తెలంగాణలో భారీ స్టెంట్ల ప్లాంట్ మాత్రం ఉన్నది భారీ స్టంట్ల పా ప్లాంట్లు మాత్రం ఏర్పాటు చేసేది మాత్రం నిజమే కావచ్చు ఎందుకంటే రోజుకొక స్టంట్ చేస్తాడు కాక కాక రోజుకొక స్టంట్ చేస్తాడు కాబట్టి స్టంట్లు మాత్రం నిజం ఈ ప్లాంట్ ఏమో తెలియదు కానీ స్టంట్లు మాత్రం నిజము రోజు ఒక మాట చెప్పేసి డోకబాజి మాటలు చెప్పేసి ప్రజల్ని ఇట్లా పెట్టేసి నాశనం చేసి ముంచి ఇవన్నీ చేస్తున్నటువంటి మాట మాత్రం వాస్తవంగా కనిపిస్తూ ఉంది ఇది కథ అనమాట ఇక మొత్తం మీద సూర్యాస్తమయం ఇట్లా ఆరు గంటల ఇరవై నిమిషాలకు ఉంటుందంట శ్రీ శుభకృతనవ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం తిది పౌ పౌర్ణమి రాత్రి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు నక్షత్రం హస్త నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి చిత్త వర్జం సాయంత్రం ఐదు గంటల నల పదమూడు నిమిషాల నుంచి నాలుగు గంటల పదమూడు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాల వరకంట రాహుకాలం ఉదయం ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాల నుంచి ఉదయం పది గంటల నలభై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల నలభై నిమిషాల వరకు అమృతకాలం రాత్రి ఒకటి గంటల నుంచి ఒకటి గంట పద్నాలుగు నిమిషాల నుంచి రెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఇది ఒత్తిపోతల కథ కార్యక్రమం ఉన్నట్టుంది అందుకని ఈ టైం అమృతకాలం అన్నమాట అమృతం సేవించాలే దేవతలు సేవిస్తారు కదా సురాపారకం అంటారు అందుకనే ఇట్లా ఆ కాలం ఉన్నట్టుంది మొత్తం మీద ప్రజలని మొత్తం మద్ద మభ్యపెట్టి ప్రజలని తర్వాత నట్టేట ముంచి డోకబాజి మాటలు చెప్పేసి ఇంకెంత కాలం అని చెప్పేసి ప్రజలు అడుగుతున్నటువంటి పరిస్థితి విమర్శకులు కూడా అదే అంటూ ఉన్నారు ఎందుకంటే తెలంగాణ ప్రజలు విసికి వేసారిపోయారు తెలంగాణ ప్రజలు మొత్తం మీద ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నారు కాక ఎప్పినటువంటి మాటలు ఏది కూడా నమ్ముతలేరు విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది